సందేశాన్ని ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. ముంబై నగరానికి ఏమయ్యా తొమ్మిది అయ్యింది, ఒక ఫోన్ చేసి మాట్లాడితే ఏమైపోతుంది? రింగ్ అవుతోంది. హలో మామ్, ఎక్కడున్నావు? మూడు గంటల సేపుగా కాల్ చేస్తున్నాను. వస్తున్నాను. ఏం చెప్పింది? మామ్ వస్తోంది. ఐ థింక్ యూ షుడ్ గో నౌ. ఏం కాదు, వదిలే. ట్రస్ట్ మీ డాడ్, ఆల్రెడీ మూడ్ బాగాలేదు. మామ్ మిమ్మల్ని ఇక్కడ చూసిందంటే షీల్ ఎక్స్ప్లోడ్. నేను మిమ్మల్ని కాపాడలేను. ఏం కాదు, నేను చూసుకుంటాను. వెళ్ళు. గో. నేనే వెళ్ళి తలుపు తెరుస్తాను. ఏంటమ్మా ట్రాఫికా? ఈ రోజు విజిటేషన్ డేనా? లేదు లీలా, ఐ థాట్ యు కెన్ ఐ వి కుడ్ వాట్ సెలబ్రేట్? చంద్ర విమాన్ ఫెయిల్ అయినందుక, నా కెరీర్ పూర్తయిపోయినందుక. ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ నో, ఐమ్ హియర్. అప్పుడే కదా నువ్వు ఎంత కూల్ ఎక్స్ హస్బెండ్ అని అందరికి చూపించుకోగలవు. అదే విధంగా నేను ఒక బిచ్ ఎక్స్ వైఫ్ అని అందరికి చెప్పగలవు. నో, ఎందుకలా మాట్లాడుతున్నావు? దయచేసి బయటికి వెళ్ళు వెంటనే. రేపు నీకు స్కూల్ లేదు? అరే నేను చూస్తున్నాను. డోంట్ వరీ డాడ్, ఐల్ బి ఫైన్. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుందంటారు. ఆ మాట చెప్పిన వాడు నా కళ్ళెదురుగుండా వస్తే చెప్పు తీసుకొడతాను. అదృష్టం లేనప్పుడు ఏం చేసినా వేస్టే. కానీ ఈ అదృష్టం నన్ను తాకింది కూడా లేదు. ఇంతవరకు నాకు దక్కిందల్లా మౌష్మీ ఈక్వల్స్ టు బ్యాడ్ వైఫ్, బ్యాడ్ మదర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎ ఫెయిల్డ్ సైంటిస్ట్. అంతా అయిపోయిందని నేను ఇంటికొచ్చేశాను. కానీ నందిత వదిలేదు. చంద్ర విమాన్ ఫెయిల్ అయిన రెండేళ్ల తర్వాత ఐఏసీ మళ్లీ ఢిల్లీకి వెళ్ళాం. ఈసారి మార్స్ మిషన్ ఫండింగ్ కోసం. మ్యామ్, డాక్టర్ మురళీధరన్, చీఫ్ ఆఫ్ ఐఏసీ, మీకు తెలిసే ఉంటుంది. దిస్ ఇస్ వినాయక్ మహంతి అండ్ దిస్ హియర్. ఇంట్రొడక్షన్స్ ఏమీ అక్కర్లేదు మిస్టర్ మురళీధరన్, వీళ్ళు నాకు తెలుసు. మీరు స్టార్ట్ చేయండి ప్లీజ్. మ్యామ్, ఆఫ్టర్ ది సక్సెస్ ఆఫ్ చంద్ర విమాన్ 1, విచ్ వాస్ అవర్ మిషన్ టు మూన్. 1 మినిట్. సక్సెస్ ఆఫ్ చంద్ర విమాన్ 1, ఇదెప్పుడు జరిగింది మిస్టర్ వర్ధన్? దీని గురించి మీకు తెలుసా? మ్యామ్, చంద్ర విమాన్ 176 టాస్క్స్ని కంప్లీట్ చేయాలి, కానీ సక్సెస్ఫుల్గా 73 టాస్క్స్ని మాత్రమే కంప్లీట్ చేయగలిగింది, విచ్ ఇస్ 95% సక్సెస్ రేట్. చంద్ర విమాన్ 1 మిషన్ గురించి ఎప్పుడు అనౌన్స్ చేశారు? 2001. చైనా వాళ్ల మిషన్ గురించి ఎప్పుడు అనౌన్స్ చేశారు? 2003. చైనా మిషన్ ఎప్పుడు మూన్లో ల్యాండ్ అయింది? 2006. మరి చంద్ర విమాన్ 1 ఎప్పుడు మూన్కు వెళ్ళింది? 2007. అలా చూస్తే మనం చైనా దగ్గర ఓడిపోయాం కదా. అలాంటప్పుడు చంద్ర విమాన్ 1 సక్సెస్ అయిందని ఎలా చెప్పగలరు మిస్టర్ మురళీధరన్? మ్యామ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. Out of the 76 parameters, the moment we... నేను అడిగింది మీకు అర్థం కాలేదనుకుంటాను. మనకి చైనాకి జరుగుతున్న ఈ స్పేస్ రేస్లో చైనా మనల్ని 1 ఇయర్కు ముందే ఈ రేస్లో మనల్ని ఓడించినప్పుడు మన మిషన్ సక్సెస్ అయిందని ఎలా చెప్పగలుగుతున్నారు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? మ్యామ్, చంద్ర విమాన్ 1 అనౌన్స్మెంట్ 2001లోనే చేశాం, కానీ ఫండింగ్ మనకి 2005లోనే వచ్చింది. 95% సరిపోదు అనడం మాకు అర్థం కావట్లేదు. మన దేశంలో 26% ఓట్స్తోనే గవర్నమెంట్ రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ముష్మీ, నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు చాలా బాగా డిబేట్ చేస్తున్నారు. ప్లీజ్ స్టాండ్ అప్, ఐ కాంట్ సీ యూ ప్రాపర్లీ. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎందుకు మీకు శాలరీస్ ఇస్తున్నామో ఆ పని మీరు సరిగ్గా చేయలేదే. మీరు చేసిన అల్టీమీటర్ వల్లే కదా చంద్ర విమాన్ 1 ఫెయిల్ అయింది. డాక్టర్ మౌష్మీ ఘోష్, అండ్ యు ఆర్ టెలింగ్ మీ అబౌట్ మై ఎలక్టోరల్ మ్యాండేట్? దట్ ఈస్ గుడ్, వెరీ గుడ్, నైస్ 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 వన్, రియలీ నైస్. వదన్, ఈ మీటింగ్ సంగతి మీరు చూసుకోండి, మిగతా పని నేను చూసుకుంటాను.
రియలీ మస్ట్ అపాలజైజ్. నిజం చెప్పాలంటే చంద్రవిమాన్ వన్ మాకొక ఎమోషనల్ మిషన్. పొలిటీషియన్స్కి నిజాలు నచ్చవు, నిజాలు మాట్లాడేవాళ్ళు నచ్చరు. సరే రండి, మీటింగ్ అజెండాని కంప్లీట్ చేద్దాం. చంద్రవిమాన్ వన్ లాంచ్ అప్పుడు మేము మార్స్ మిషన్ గురించి మీతో మాట్లాడాం. ఓ ఎస్, ఐ రిమెంబర్. మీరు ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ని రాసి పిఎంఓకి పంపించేయండి. ఐ సీ వాట్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ. ఏంటి పని మోష్మి? నేను అప్పుడే అన్నానుగా డోంట్ టేక్ మీ ఫర్ ద మీటింగ్ అని. బట్ దట్స్ నాట్ ద సొల్యూషన్. నువ్విప్పుడు టీమ్ లీడర్వి, యూ మస్ట్ నో హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. పరం ఒండ్రా, మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. అటెండ్ చేయి. యా మామ్. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే మామ్. ఏం చేస్తున్నావు? చదువుతున్నాను, ఇప్పుడే ఫోన్ తీశాను. నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెమీకండక్టర్స్ గురించి కదా? అవును మామ్. వై? నేను సెమీకండక్టర్స్ గురించి ఒక రిపోర్ట్ రాశాను, నా క్యాబినెట్ లో ఉంది, ఒకసారి చదువు, వెరీ ఇంట్రెస్టింగ్. నో నీడ్ మామ్. ఎందుకు నో నీడ్ అంటున్నావు? ఒకసారి చదువు, కనీసం ఇన్స్పైర్ అవుతావు కదా. మామ్, నేను దాన్ని ఆల్రెడీ సబ్మిట్ చేసేసాను. నువ్వు సబ్మిట్ చేసినట్టుగా నాకు ఎందుకని చెప్పలేదు? గాట్ టు గో నౌ, సీ యు అట్ హోమ్, బై. అరే పరం పరం పరం, హీ హంగ్ అప్ ఆన్ మీ. మీ నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, కానీ వీడు ఎప్పుడు నాతో అబద్ధం చెబుతూ క్రికెట్ ఆడుతున్నాడు. అసలు ఏం రిపోర్ట్ సబ్మిట్ చేశాడో ఏంటో వీణ్ణి. ఏమిటి? ఏం లేదు. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం గురించి ఏదో చెప్పారు కదా, అదే నోట్ చేసుకుంటూ ఉన్నాను. రేపు పొద్దున్నే అందరినీ టైంకి రమ్మని చెప్పు, మురళీ సార్కి డీబ్రీఫింగ్ చేయాలి. నోటెడ్. ప్రపంచం అలాగే సృష్టించబడింది. మార్స్ గ్రహం బాధింపు ఎలా ఉంటుందంటే, మీనరాశి ఉన్న అమ్మాయిలకి అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న దంపతులకి ఇది సరైన సమయమనే చెప్పాలి. వాళ్ళకి సంతానం లభిస్తుంది. ఇవాళ ఎవరిచ్చారు? మిస్సెస్ శర్మ. ఇదేమి బాగుంది డాక్టర్ సార్, ఇలాగే రోజు ప్రెగ్నెంట్ అమ్మాయిలనే చెక్ చేస్తూ ఉండండి, వాళ్ళిచ్చే స్వీట్స్ ని తిని నేను ప్రెగ్నెంట్ లా కనిపిస్తాను. భయం అంతా అలాగే ఉంటది. సిటీలో ఉన్న బెస్ట్ గైనోకాలజిస్ట్ ని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా మరి. అది నిజమే. ప్రెగ్నెంట్ అని తెలియడానికి ఇంకో మార్గం కూడా ఉంది. ఎలా? అది నిజంగా ప్రెగ్నెంట్ అవడం. ఏంటి? రేపు చెప్తాను. రేపేం స్పెషల్? మురళీ సార్ మీటింగ్ పిలిచారు. ప్రెగ్నెంట్ అయి స్వీట్ తినాలా లేక స్వీట్ తిని ప్రెగ్నెంట్ అవ్వాలా అని రేపు తెలుస్తుంది. మీటింగ్ అజెండా ఏంటి? ఢిల్లీకి వెళ్ళాం, మార్స్ మిషన్ కోసం ఫండ్స్ అడిగాం, చెప్పుతో కొట్టారు, అందుకే పారిపోయి వచ్చాం. అంతేం జరిగింది అక్కడ? డోంట్ ఆస్క్. అంతలా దేని గురించి మాట్లాడుతున్నారు మిస్టర్ మోహంతి? సైంటిస్ట్ అయ్యి ప్రశ్న అడగకూడదు అంటున్నారు. అదేం కాదు సార్, ఊరికే సరదాగా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని అందరినీ ఓ ప్రశ్న అడగాలి. Who do you think pays for everything that we do at the ISI? Taage teekup daggara nunchi antarikshaniki pampe vimanam varaku veetiki evaru double isthunnaru? Government of India sir. Government of India. Government of India kevalam oka medium ante. Mana asalaina employer veelle. Mana asalaina yajamani. These are our real employers. The common Indian citizen. ఈ ఫోటోస్ని జాగ్రత్తగా చూడండి, గుర్తుపెట్టుకోండి. మీరు గనక ఆశపడితే వీటిని మీరు మీ క్యూబికల్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఈ మిషన్ టు మూన్, ఈ మిషన్ టు మార్స్, ఇది మనకిచ్చిన ప్రొఫెషనల్ అసైన్మెంట్ కాదు. ఈ ప్రజల కళ అతిపెద్ద కళ. దీని ద్వారా మనం ఈ ప్రపంచానికి ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, ముఖ్యంగా ఈ చైనా వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, మనం ఏమాత్రం తీసిపోవని. వీళ్ళందరూ పావర్టీ లైన్కి కింద ఉన్నారు, అయినప్పటికీ మనకి డబ్బులు పంపిస్తున్నారు రెగ్యులర్గా, వితౌట్ ఫెయిల్. నౌ ఇజంట్ ఇట్ టైమ్ దట్ వీ డోంట్ ఫెయిల్ దెమ్? ఇజంట్ ఇట్ టైమ్ ఫర్ అస్ టు మేక్ ఈచ్ ఇండియన్ ప్రౌడ్? చంద్రుడికి వెళ్లే రేసులో మనం చైనా దగ్గర ఓడిపోయాం, కానీ ఈసారి రేస్ మార్స్ వరకు ఉంది, అందువల్ల ఓడిపోయే అవకాశమే లేదు. Yes, sir. I want a proposal from ISA. How do you plan on taking India
టు మార్స్ అండ్ ఐ వాంటెడ్ ASAP. ASAP. Mr. Mohanty. Yes, sir. You got to take India to Mars. Are we ready to take India to Mars? Yes, sir. Let's have the proposal ASAP. మనం ఢిల్లీకి ఫీజిబిలిటీ రిపోర్ట్ రాసి పంపాలి టు సెండ్ అన్ ఆర్బిటరీ మిషన్ టు మార్స్. ఇట్స్ ఆన్ రైట్? నాట్ ఇట్. ప్రస్తుతం ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ రాసి పంపాలి. దట్స్ ఇట్. దాంట్లో ఏమేం మెన్షన్ చేయాలి? ఎవ్రీథింగ్. ఆ మిషన్ కి కాస్ట్ ఎంత, ఆ మిషన్ ఎక్కడ ఎలా లాంచ్ చేయబోతున్నాం, ఏం డేటా కలెక్ట్ చేయబోతున్నాం, ఇవన్నీ. గ్రేట్. ఈ సంవత్సరంలో చేస్తే చాలుగా? ఈ సంవత్సరం కాదు, ఈ క్వార్టర్లోగా. నిజంగానా? అదే అసాధ్యం. ఆల్రెడీ చాలా వర్క్ పెండింగ్ ఉంది, అందరూ చాలా టైర్డ్ గా ఉన్నారు. ఈ క్వార్టర్ మన డివిజన్ ఆర్బిటరీ మిషన్ టు మార్స్ లో మాత్రం వర్క్ చేస్తుంది. 1 మినిట్ నందిత. ఎక్స్క్యూజ్ మీ. మిషన్ టు మార్స్ కాదు, మిషన్ ఓవర్ మార్స్. మామ్. నైస్. వాట్ డు యు థింక్ గైస్? నైస్. ఇట్స్ గ్రేట్ ఐడియా. దట్స్ గ్రేట్. వండర్ఫుల్. మామ్, మామ్ ఎప్పుడు మనల్ని వదలరు. సో దెన్ మామ్ ఇట్ ఇస్. మామ్. అదృష్టం కొద్దీ ఇంకొక అవకాశం దొరికింది. అప్పుడే నిర్ణయించుకున్నాను ఈసారి నా ప్రయత్నంలో ఎటువంటి లోటు ఉండకూడదని. ఆ 6 రెడీ అవుతాయి. ఎస్ ఎస్, డో వరీ. ఓకే. మామ్, నేనే మ్యాగీ చేశా. ఇది కొనుక్కుందామా? యాక్, నో, ఇది చైనీస్ ఫోన్ మామ్, మనం ఐఫోన్ కొనుక్కుందాం. చైనీస్ అయితే పని చేస్తుంది కదా. తాతయ్య, ఇలా చూడమ్మా, చైనీస్ ప్రోడక్ట్ నమ్మద్దు. కొన్ని మూలుగు చేరతాయి, కొన్ని పాడైపోతాయి. అరే ఏం మాట్లాడుతున్నారు అంకల్? ఇప్పుడు మూను కాదు, చైనా మార్స్ కు వెళ్తుంది. న్యూస్ చూడరా? ఒక్క నిమిషం ఉండండి, అది చూడండి. చైనాలో మాకుండే సోర్సెస్ ద్వారా చైనాలోని స్పేస్ అసోసియేషన్ రీసెర్చ్ నుండి మాకు అందిన ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, చైనా వాళ్ళు గొప్పగా భావిస్తున్న మిషన్ టు మార్స్ అయిన వాంగ్హో 1 ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. దీని ద్వారా చైనీస్ రీసెర్చ్ అసోసియేషన్ కి చెందిన వారు ఇంటర్నేషనల్ మీడియాకి ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, ఈ మిషన్ ద్వారా చైనాని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రమే కాకుండా స్పేస్ ని కూడా డామినేట్ చేస్తున్నారు. చైనా స్పేస్ ని ఎలా డామినేట్ చేస్తుందో భవిష్యత్తులో తెలుసుకోగలం. కానీ వాళ్ళు చేసిన ఈ లాంచ్ ద్వారా చైనా వాళ్ళ పోటీదారులైన ఇండియాని ఈసారి కూడా ఓడించేశారు. కోకోనట్ ఆయిల్ పెట్టాను కదా, అది తీసి నువ్వు అప్లై చేసుకో, అది బాగా పనిచేస్తుంది, నా మాట నమ్ము. ఇక మార్స్ మిషన్ కదా, మర్చిపోండి. మన ఢిల్లీ నుంచి మ్యాంగ్లూర్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు మనకి ఫండ్స్ ఇవ్వరు. లేదు లేదు, నీతో కాదు, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. మన పిక్నిక్ ఏ ప్రాబ్లమ్ లేదు, నువ్వు నన్ను నమ్మచ్చు. నేను తర్వాత కాల్ చేస్తాను. సరే, ఉంటాను. ఇండియా, ఐఎస్ఏ, మౌష్మి అన్నీ ఒకే దెబ్బతో ఓడిపోయాయి. ఓడిపోయావనే దిగులు పట్టలేదు, పోటీ పడే అవకాశం కూడా లేకుండా పోయింది. హలో. మోష్మి, నందితని మాట్లాడుతున్నాను. యా నందిత,
నిద్రపోయావా ఏంటి? లేదు చెప్పండి, ఏమైంది? చైనా వాళ్ళ మిషన్ టు మార్స్ ఏమైందో కెస్చి? క్రాష్ అయిందా? నీకెలా తెలుసు? చైనా ప్రోడక్ట్ కదా, పేలుతుంది లేదా చెదిరిపోతుంది. ఏమైంది మామ్? ఏమైంది? మిషన్ ఓవర్ మాస్ మళ్ళీ ప్రారంభమవుతుంది. మామ్ ఇస్ అలైవ్. ఇన్ఫర్మేషన్ లైక్ మార్స్ లో హైడ్రోకార్బన్ ఉందా లేదా, మార్స్ లో నీళ్లు ఉన్నాయా లేవా, అండ్ వి విల్ బ్రింగ్ దట్. ఇంత బడ్జెట్ కట్స్ లో కూడా మన ఊరు నుంచి మన పక్కూరికి నీళ్లు పంపించలేకపోయాం కదా. మీరేమిట్రా అంటే మార్స్ గ్రహాల్లో నీళ్లున్నాయా లేదో చెక్ చేయడానికి వెళ్తానంటున్నారు. ఎందుకు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు మిస్టర్? వదన్ ఈ సైంటిస్టులు అందరూ కూడా ఎప్పుడు వేరే లోకాల్లో విహరిస్తూ ఉంటారా? ఎనీవే, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. మ్యామ్, ప్లీజ్ సీ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. మనం చైనాని మార్స్కి వెళ్లే రేసులో ఓడించే ఛాన్స్ దొరికింది, అండ్ ఇండియన్ టెక్నాలజికల్ సుపీరియారిటీని మనం వరల్డ్ స్టేజ్లో ప్రూవ్ చేయబోతున్నాం. ఇంతకన్నా మీకు ఇంకేం కారణం కావాలి? ప్లీజ్. సరే, మీరు చెప్తున్నారని నేను ఒప్పుకుంటాను. చంద్రవిమాన్ మిషన్ లాగే ఈసారి కూడా చైనాని స్పేస్ రేసులో ఓడించడానికి ఢిల్లీ మీకు ఫండ్స్ ఇస్తుందనే మనం అనుకుందాం. పోయినసారిలాగే ఈసారి కూడా ఫెయిల్ అవ్వదు అన్న గ్యారంటీ మీరు నాకు ఇవ్వగలరా? ఐ మీన్ ఓడిపోకూడదు. మ్యామ్, దిస్ ఇస్ ఎ మిషన్. ఇందులో మనం కుదరదా? మనం చైనాతో కంపీట్ చేయబోతున్నా, మనం గెలుస్తాము అన్న నమ్మకం కూడా మీరు ఇవ్వలేకపోతున్నారంటే మనం దీంట్లో కంపీట్ చేయకపోవడమే మంచిది. ఓడిపోలేదన్న తృప్తన్నా మిగులుతుందిగా. ఏంటి సరే, మీరేమనుకుంటున్నారు? ఐ మీన్, మీకే ఏం జరుగుతుందో అర్థమై ఉంటుంది. అది కాదండి, నాకు తెలీదు. ఇలా చూడండి, మీరు ప్రజెంట్ చేసిన ఈ ప్రపోజల్ వల్ల ఐఎస్ఏ ఇండియాకి ఫలితం దక్కింది. దట్స్ రైట్. కానీ పొలిటీషియన్స్కి ఇందులో ఎటువంటి లాభం లేదుగా. అందువల్ల మీరు ముందు వాళ్ల ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఐఎమ్ సారీ, నాకు అర్థం కాలేదు. మామ్ని మీరు లోక్సభ ఎలక్షన్స్కి ముందే లాంచ్ చేయగలరా? 2015, right? 2014. Roughly around 18 months. ఒకవేళ మామ్ 2013లో లాంచ్ అయితే మనం చైనా కన్నా ముందు ఈ రేసులో ఉంటాం. అప్పుడు మీ ఈ స్పేస్ వెహికల్ పిఎంఓకి పిఆర్ వెహికల్ అవుద్ది. మీకు సంతోషమే, పిఎంఓకి సంతోషమే. మీ వల్ల అవుద్దా? సరే, మీ టీంతో కన్సల్ట్ చేసి చెప్పండి. బాగా టైం తీసుకుని బెంగళూరు ఏం చేస్తుందో చెప్పండి, తర్వాత ఢిల్లీ నేనేం చేస్తానో చెప్తా. టీ తాగండి, చల్లారిపోయి ఉంటుంది. తాగేశాను సార్, థ్యాంక్ యూ. నేను ఒక శుభవార్తను తీసుకొచ్చాను, ఒక దుర్వార్త కూడా. ఆ తర్వాత ఇంకో వార్త, అది మంచో చెడో కూడా నాకు తెలీదు. విన్న తర్వాత మీరే చెప్తే బాగుంటుంది. శుభవార్త ఏంటంటే, ఢిల్లీ మామ్కి ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. దుర్వార్త ఏంటంటే, ఒక కండిషన్ ద్వారా ఆ ఫండింగ్స్ని వాళ్ళు మనకిస్తున్నారు. మనం మామ్ తాలూకు లాంచ్ని 2016కి బదులుగా 2013లో చేయాలి. వాట్? ఇన్స్టెడ్ ఆఫ్ 54 మంత్స్, 18 మంత్స్లో మనం దీన్ని చేయాలి. లెస్ దెన్ 1/3 ద టైం. మరి మూడో న్యూస్?
ఇక మూడో వార్త. ఇక్కడున్న సైంటిస్ట్స్, ఇంజనీర్స్, టీమ్ లీడర్స్ మీ ఎవరితోనూ ఏమీ సంప్రదించకుండా ఢిల్లీ పెట్టిన కండిషన్ ఒప్పుకున్నాను. మామ్ విల్ ఫ్లై. దట్ మీన్స్ ఓవర్ ద నెక్స్ట్ 18 మంత్స్ మామ్ ఐఎస్ఏ తాలూకు నంబర్ వన్ ప్రయారిటీయే కాకుండా ఇది ఐఎస్ఏ తాలూకు ఓన్లీ ప్రయారిటీగా ఉంటుంది. అందువల్ల ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ కూడా మనం మామ్కి మాత్రమే ఉపయోగించాలి. ఇది శుభవార్త దుర్వార్త మీరే చెప్పండి. శుభవార్తే. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత సంతోషంగా ఇంతకు ముందు ఎప్పుడూ లేను. నెవర్. నా కూతురు పుట్టినప్పుడు కూడా ఎంత సంతోషపడలేదు. ఏయ్, డోంట్ గెట్ మీ రాంగ్, ఐమ్ నాట్ ఎ బ్యాడ్ మామ్. వెల్, నేను బెస్ట్ మామ్ కాదనుకోండి, కానీ ఒక మామ్ అయినప్పుడు కంటే సంతోషపడే విషయం ఎప్పుడు తెలుసా? స్పేస్కి పంపించడానికి అవకాశం దొరకడం. మామ్ మార్స్కి వెళ్ళదు, మీరేం దిగులు పడకండి. మీ ఛానల్స్ మాత్రమే ఆన్ షెడ్యూల్ ఎయిర్లో వెళ్తుంది. అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ మేక్ ఇట్ ఈజీ. నో మిస్టర్ గోఖలే, నా శాటిలైట్ లాంచ్ ఐఎస్ఏ ఆధీనంలో ఉంది. నేనే ఐఎస్ఏ. 40 ఏళ్లుగా ఐఎస్ఏ కోసం కష్టపడి పనిచేశాను. నథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఐఎస్ఏ వితౌట్ మై నాలెడ్జ్. నా శాటిలైట్ లాంచ్ని లిస్ట్ నుంచి ఎందుకు తీసేస్తున్నారు? మాస్ మిషన్ని ప్రయారిటీ లిస్ట్లో పెట్టారు. ఈ విషయం మీకు తెలుసా? నాకు ఇంకొక విషయం కూడా తెలుసు. మార్స్ మిషన్కి సెంట్రల్ నుంచి ఎటువంటి ఫండు రాదు. ఆర్ యు షూర్? టీ తాగండి సార్. ఐఎస్ఏలో ఉన్నవాళ్ళు ఏమీ చేయరు, టీ మాత్రమే తాగుతారు. బడ్జెట్ అప్రూవల్కి మనం ఒక ఫైనల్ రిపోర్ట్ పంపాలి. నీతు, మామ్ ఇప్పుడు లాంచ్ అవుతుంది, ఎంత వెయిట్ క్యారీ చేస్తుంది, ఏం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్. Yes, ma'am. Okay. ప్రపోజల్ ఢిల్లీకి పంపించాలి, అందుకని లెట్స్ కీప్ ఇట్ సింపుల్. నిఖిల్, మౌష్మి, మెహన్ సార్, మీ ఫైలే కాస్త పెద్దదిగా ఉంది, ఎందుకంటే మీ టీమే చాలా పెద్దది. మా టీం ఎందుకు ఇంత పెద్దదిగా ఉందంటే మేము ఎన్నో పనులు చేస్తున్నాం. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ మామ్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఆన్ మై ప్లేట్. మురళి, ఐఎస్ఏ ప్లేట్లో మామ్ మాత్రమే లేదు, ఇంకా చాలా ఉన్నాయి. గ్లోబ్టెల్ ఉంది, జియో సెన్సింగ్ ఉంది. మన రిసోర్సెస్ చాలా కేర్ఫుల్గా ఉపయోగించాలి. కానీ సార్, నాకు ఈ రిసోర్సెస్ తప్పకుండా కావాలి. మీకు తెలుసు కదా ఆర్బిటర్ మిషన్ ఎంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని. నాకు తెలియక అడుగుతాను, మామ్ను ఆర్బిటర్గా ఎందుకు చేస్తారు? మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను చెప్తాను. మన మిషన్ సక్సెస్ అవ్వడానికి మన శాటిలైట్ ని మార్స్ పక్కన తిరిగేలాగా చెయ్యాలి. అప్పుడే మార్స్ గ్రావిటీ దాన్ని లోపలికి లాగదు, మన శాటిలైట్ ని మార్స్ ఆర్బిట్ చేస్తుంది. విత్ డ్యూ రెస్పెక్ట్ సర్, యాజ్ సైంటిస్ట్ అట్ ఐఎస్ఏ, ఈ మిషన్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి మాకు బాగా తెలుసు. సరే, ఢిల్లీ రిక్వైర్మెంట్ దాని గురించి తెలుసా? చంద్ర విమాన్ 1 ఫెయిల్ అయిన తరువాత ఢిల్లీ మనకి ఇంకొక అవకాశం ఇవ్వదు. కానీ మనం సక్సెస్ చెయ్యాలి, ఢిల్లీని గొప్పగా చూపించాలి. మీకు అనవసరమైన పని ఎందుకు? ఆర్బిట్ మిషన్ యొక్క కాంప్లెక్సిటీని అవాయిడ్ చేద్దాం, మన టార్గెట్ అయిన బుల్సైని పెద్ద చేద్దాం, సింపుల్గా ఫ్లైబే మిషన్ చేద్దాం. ఇక మన శాటిలైట్ మార్స్ పక్కనే ఉంటుంది, మనకు అవసరమైన డేటాను కలెక్ట్ చేసి తిరిగి మనకి పంపుతుంది. మిషన్ సక్సెస్ఫుల్, ఢిల్లీకి పేరు వస్తుంది, మనము సంతోషంగా ఉంటాం. ఏంటి మయాంక్, బ్రిలియంట్ ఐడియా సార్. ఫ్లైబే మిషన్ లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మనం మామ్ తో కలిసి చాలా పనులు చేయొచ్చు, గ్లోబల్ ప్రాజెక్ట్ కూడా చేయొచ్చు. ఇంకో విషయం సార్, ప్రజలకు ఎలా తెలుస్తుంది చెప్పండి, ఫ్లైబే కి ఆర్బిటర్ కి తేడా ఉంటుంది? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. కానీ మనకి తెలుసు కదా, ఫ్లైబే మిషన్ ఇస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ రిసోర్సెస్. దానికి ఎటువంటి సైంటిఫిక్ వాల్యూ లేదు. ఈ దేశంలోనే మనం ది బెస్ట్ సైంటిస్ట్, అందుకని మన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించాలి. మామ్ మంచి ఆపర్చునిటీ సార్, అండ్ వి షుడ్ టేక్ ఇట్. ఐఎస్ఏ సాధించగలదన్న విషయం మనం నిరూపించాలి, ఇండియా గొప్పతనం ఏంటో చూపించాలి. ఎలా ఇంతకుముందు మీరు చూపించారు చంద్ర విమాన్ 1 లో, అలాగా. నా ఫెయిల్యూర్ వీళ్ళకు ఒక ఎక్స్క్యూజ్, ఫ్లైబే మిషన్ అని మొండిపట్టు పడుతున్నారు. ఎందుకంటే ఐఎస్ఏ రిసోర్సెస్ దేశానికి కాదు, కార్పొరేట్ కంపెనీస్ కోసం చేస్తున్నారు. ఇంకెవరైనా ఏమైనా
సార్ రెండు ఐడియాలకి రెండు రకాల మెరిట్స్ ఉన్నాయి. నో నిఖిల్, 2000 పీసెస్ ని పజిల్ చేసే చోట ఎందుకు మనం 50 పీసెస్ ని పజిల్ చేయాలి? నాకు అది అనిపిస్తోంది సార్. ఏమనిపిస్తోంది సార్? ఆర్బిటర్, ఆర్బిటర్ మెషిన్. యా నందిత, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? సార్, నా ఒపీనియన్ ఐఏసీ ప్రపోజల్ కవర్లో ఉంది. మామ్స్ ట్రాన్స్ఫర్ మిషన్ ఓవర్ మార్స్, నాట్ జస్ట్ మార్స్ ఫ్లైబై మిషన్. సార్, నేను అప్పుడే చెప్పాను కదా, నా సైంటిస్టుల గురించి నాకు తెలుసు. వీళ్ళందరూ ఎంతటి ప్రతిభావంతులో అంతటి ధైర్యవంతులు. వీళ్ళకి చిన్న చిన్న చేయడం అంటే ఇష్టం ఉండదు, పెద్ద పెద్ద సవాళ్లనే ఎదుర్కోవాలనుకుంటారు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈసారి మామ్ని మనం ఢిల్లీ కోసం మాత్రమే కాకుండా మన దేశ ప్రజల కోసం సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలి. ఓకే, రైట్ సార్. మీరు మిషన్ ప్రపోజల్ని ఢిల్లీకి పంపించేయండి, అన్చేంజ్డ్. ఎస్ సార్. ఇంకొక విషయం, ఈ మిషన్కి ఇప్పటి నుంచి మన కోఆర్డినేటర్ నందిత. ఆల్ కమ్యూనికేషన్ విల్ బి రూటెడ్ త్రూ హర్. నందిత మిషన్ కోఆర్డినేటర్ అయ్యారు. అది మాత్రమే కాదు, ఐఏసీ మామ్ పనులు మాత్రమే చేయాలని డిసైడ్ చేశారు. ఇదంతా మన దేశం గొప్పతనం. థ్యాంక్ యూ. మేడం మిషన్ కోఆర్డినేటర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మోష్మి. థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసినందుకు. నీకు సపోర్టా? నీకు ఒకటి తెలుసా, మామ్ ఐఏసీ మిషన్. బట్ యు నో వాట్ ఐ మీన్. ఐ నో, అందుకే చెప్తున్నాను. బోర్డ్ రూమ్లో ధైర్యంగా నిలబడి అంబిషియస్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా మాట్లాడినంత మాత్రాన మిషన్ ఏమీ సక్సెస్ కాదు. ఒకవేళ ఇంకో 18 నెలల్లో మనం డెలివరీ చేయలేకపోతే ఇంత మాట్లాడి ప్రయోజనం ఉండదు, అవునా? అవును. యా యా, ఓకే ష్యూర్. ఈరోజు తప్పకుండా చంద్రుణ్ణి చూడండి. హానెస్ట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గార్జియస్. ఇక నేను ఆ చంద్రుణ్ణి చోటు తెలుసుకోలేదు. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఫెయిల్యూర్స్. నందిత చెప్పింది దాని గురించి ఆలోచిస్తున్నారా? వెల్, వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, అయినా దీని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. వీ హ్యావ్ టు డెలివర్ నౌ. యా బట్ ఇజంట్ దట్ సంథింగ్ యూ రియలీ వాంటెడ్ ఎస్పెషలీ సిన్స్ చంద్ర విమాన్? అనుకోగానే అన్నీ జరిగిపోతాయా? హవ్ బీన్ హంగ్రీ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్. ఒకవేళ ఫెయిల్ అయితే కదా? నో, ఐఎమ్ ష్యూర్ యూ వోంట్. బట్ యు నో ఇట్స్ చేంటి. I'm just not so sure about Shruti. She want to know? It's just that they're missing an essential. You know what? You could get Megan. Megan? Aduka pichchidi. Avunu nijame, kani she's also really good. She's one of the best analytical minds. Mar Nikhil? Nah, Nikhil is way too late back to properly guide her. Megan? నా ఎక్స్ హస్బెండ్ నిఖిల్ టీమ్కి బెస్ట్ ఇంజనీర్. తమాషా ఏంటంటే, ఇప్పటిదాకా నిఖిల్ నేను మా కూతురు కోసమే గొడవ పడ్డాం, ఇప్పుడు మేఘన్ కోసం. హలో, మోష్మి. హాయ్ నిఖిల్. నేను నీతో ఒక నిమిషం మాట్లాడచ్చా? ష్యూర్. నువ్వు మేఘన్ ఎందుకు నా టీమ్ నుంచి పోస్ట్ చేయాలనుకుంటున్నావు? రిసోర్స్ రీఅలోకేషన్ కి రిక్వెస్ట్ చేశాను, పోచింగ్ చేయలేదు. మనం ఎంతో పెద్ద మిషన్ చేస్తున్నాం మోష్మి, అండ్ నీకు తెలిసింటుంది మేఘన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై టీమ్ అని. నీ అంబిషన్ తప్ప నువ్వు దేని గురించి ఆలోచించవా? హే నిఖిల్ ప్లీజ్, నా అంబిషన్స్ అన్ని అర్థం చేసుకునే సహనం నీకు లేదు. మోష్మి ప్లీజ్, ఇదంతా మన మిషన్ మంచి కోసమే, తెలుసుకో. ఓ అలాగా, నా టీమ్ ని బ్రేక్ చేయడం వల్ల ఈ మిషన్ కి ఎలా మంచి జరుగుతుంది చెప్పు. మేఘన్ కి నీ టీమ్ లో అసలు పనే లేదు, బికాజ్ యు టూ లేజీ టు గైడ్ హర్. ఓకే, తను నా టీమ్ లోకి వస్తే ఐ విల్ గైడ్ హర్ అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ హర్ అండ్ ఫర్ ద మిషన్. కమ్ ఆన్ మోష్మి, నీ గురించి తెలియని వాళ్ళకి ఇలాంటి కబుర్లు అని చెప్పు, రైట్? నువ్వు భయపడడం వల్ల మేఘన్ ని పిలుస్తున్నావు. హే, ఏంటి స్కేర్డ్ ఆఫ్ వాట్? స్కేర్డ్ ఫర్ మామ్ కూడా చంద్ర విమానంలో ఓడిపోతుందని. అండ్ నీ టీమ్ లో మేఘన్ లేకపోతే తమరి మీడియోక్రిటీ బయట పడిపోతుందిగా. హౌ డర్టీ. నేను నిజమే చెప్తున్నాను, నీ టీమ్ లో మేఘన్ లేకపోతే నీ టీమ్ ఎందుకు పనికిరాదు. చాలా బాగుంది, వెరీ నైస్. మీ టీమ్స్ కి మీరు మంచి ఎగ్జాంపుల్స్ గా ఉండాలనుకుంటున్నారు. నందిత, నిఖిల్ కేమ్ హియర్. మోష్మి ప్లీజ్,
నిఖిల్ టీం నుంచి మేఘాన్ని పోస్ట్ చేయాలనుకున్నందువల్లే నిఖిల్ ఇక్కడికి వచ్చాడు, రైట్? బట్ కమ్ ఆన్. ఎనీవే, మేఘన్ నిర్ణయం తీసుకుంది. తను ఏమంటోందంటే, మోష్మీ ఒక మంచి ఇంజనీర్, తన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. బట్ నేను తనతో పనిచేయలేను, ఎందుకంటే తనతో పనిచేస్తే తలనొప్పి ఎక్కువ అవుతుంది. గ్రో అప్. మిషన్ డెడ్లైన్కి 17 months 27 days మాత్రమే ఉంది. సీనియర్స్ సీనియర్స్ లా నడుచుకుంటే బాగుంటుందనిపిస్తోంది. స్కూల్ పిల్లలాగా గొడవ పడకండి. పరం పరం యామామ్ పరం, ప్యాన్ కేక్స్కి నీకు బటర్ కావాలా లేక మేపుల్ సిరప్ కావాలా? ఏదైనా ఓకే. ఏం కావాలో క్లియర్గా చెప్పు, బాగా ఆలోచించి చెప్పు. సీరియస్లీ మామ్, ఏదైనా ఓకే. సరే, నీ స్క్రీన్ సేవర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, త్వరగా వచ్చి తిను. ఏంటి ఇంకా తినకుండా కూర్చున్నావు? ఏమైంది? నాకు ఆకలిగా లేదు. మిషన్ గురించి టెన్షన్ పడుతున్నావా? అయితే నువ్వు ఇది ట్రై చేయాలి. ఎంఎస్ సెల్వేని కరెక్ట్ టైంకి లాంచ్ చేయకపోతే అన్ని రిస్క్ అయిపోతాయి. ఇవన్నీ దాటుకుని మనం సర్వైవ్ కావాలంటే మనకి తప్పకుండా పిల్స్ కావాలి. సో నువ్వు నేను చెప్తున్నది నువ్వు వింటున్నావా లేదా? యు వరీడ్ దట్ ఎంఎస్ఎల్వి ఫెయిల్ అవుతుందని? అవును, దాని గురించి నీకు దిగులుగా లేదా? లేదు, ఎందుకంటే ఎంఎస్ఎల్వి ఖచ్చితంగా టెస్ట్లో ఫెయిల్ అవుతుంది నాకు తెలుసు. ఏంటి, ఫస్ట్ టెస్టే కదా, ఎవ్రీ రాకెట్ ఫెయిల్స్ ఇన్ ది ఫస్ట్ టెస్ట్. నువ్వు ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడవా? సరే ఇదేంటి? This is the genius plan to tackle of the work pressure of the mission. So won't you? Sir, budget limit ga undi, pani chaala undi. Ante kaakunda procurement, testing, designing inka chaala unnai. Nandita, nenni mission proposal ni chadivi chusanu. Mission ki em kavalo kuda naaku baaga telusu. Sir, aithe meeku idi telisundali. Just $74 million tho inta pedda scale unna mission ni successful ga carry out cheyadam impossible. Impossible e? అలా నడుస్తూ మాట్లాడుకుందామా? నందిత, నీకు గుర్తుందా, పార్కింగ్ లాట్లో పక్షులు మన బండి మీద నెట్టలు వేస్తాయి. తెలుసు. అప్పుడు అడ్మినర్ మనతో ఏమన్నారు, చెట్లు నరికేయండి అని. కానీ మనమేం చేశాం? ఒక స్టాండర్డ్ అల్ట్రాసానిక్ వేవ్ జనరేటర్, దీని సాయంతో పక్షుల దగ్గరికి రావు, చెట్లను నరకాల్సిన అవసరం లేదు. నందిత, మామ్ మన ఇండియా కనే అతిపెద్ద కళ. కానీ మన ఇండియాకి ఇంతకన్నా ఓ పెద్ద మిషన్ ఉంది, అదే మన ఐఎస్ఐ. ఈ మిషన్ ద్వారా మనం ఏం ప్రూవ్ చేద్దామని ఆశపడుతున్నామంటే, మనం కనే ఈ కళలు మన రోజువారీ జీవితానికి, రియాలిటీకి ఎంతో దూరంగా ఉంటాయి. మామ్ నిజానికి అతిపెద్ద కళ, కానీ ఈ చిన్న బడ్జెటే మన దేశం రియాలిటీ. సార్, ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, కానీ ఇప్పుడు ఇది ఎలా చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. దెన్ ఫైండ్ అవుట్ నందిత, రేపు ఎంఎస్ఎల్వి లాంచ్ ఉంది, నీకు రేపటి వరకు టైం ఇస్తున్నా. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే మన దేశం గర్విస్తుంది, మన దేశం కనే కలల్ని ఎలా సాకారం చేయాలో ఆలోచించు. మా దగ్గర ఉన్న బడ్జెట్ 74 మిలియన్, కానీ మాకు కావాల్సింది 187 మిలియన్. ఏం చెయ్యాలి?
ఇక్కడ కొంచెం తగ్గించవచ్చు. ఓకే 175 మిలియన్. సరే దీన్ని కూడా కట్ చేయొచ్చు, ఇక్కడ కాస్త తగ్గించవచ్చు. సో నా 162. ఈ 4 డిలీట్ చేస్తాను. 147. అయినా సరే ఇంకా డబుల్ అమౌంట్ ఉంది, ఇంకా ఏదైనా కట్ చేయాలి. ఇంకేమీ తగ్గించలేను. 74 మిలియన్ డాలర్స్తో ఎలా కుదురుతుంది? అలా కుదరకపోతే మిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఇండియాలో అందరూ మామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు, కానీ అందుకు కావలసిన రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంది. ఇండియా కలలు, ఇండియా రియాలిటీ ఎప్పుడూ ఒకటవ్వలేవు. ఏ మిషన్ కోసమైతే అమెరికా ఏకంగా 700 మిలియన్ ఖర్చు పెట్టిందో, అదే మిషన్ని మేము 70 మిలియన్తో ఎలా పూర్తి చేస్తాం? ఈ ప్రశ్నకి సమాధానం కోసం రోజంతా ఆలోచించాను, కానీ నాకేమీ తోచలేదు. మన దేశం సవరింపుల మధ్య ఇరుక్కుపోయింది. ఈ బడ్జెట్తో ఖచ్చితంగా మేమేం చేయలేము, అది అసాధ్యం. ఈ మిషన్లో ఇండియా ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇండియా ఓడిపోవడం నేను చూడలేను, అందువల్ల ఐ గివ్ అప్. నేను నందిత హరిప్రసాద్ రిజైన్ చేస్తున్నాను యాజ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మిషన్ ఓవర్ మార్స్. దీని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పైన వేడిగా కాఫీ తీసుకు పెడుతూ ఉన్నారు, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే నార్త్ ఈస్ట్ లో కల్చరల్ వాల్యూమ్ తగ్గించండి. కలిపి వీళ్ళు ఎన్నో పనులు చేశారు, దీన్ని ప్రభుత్వం కూడా లెక్క చేయలేదు. దీన్ని ప్రజలు కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీని గురించి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోబోతుందా అనే దాని గురించి ప్రజలు ఎంతో ఆసక్తి. పరం నిద్రపోయాడా? లేదు, ఏదో కంబైన్ స్టడీని వెళ్ళాడు. కల్చరల్ ఆర్గనైజేషన్ తో చేతులు కలిపి వీళ్ళు ఎన్నో పనులు చేశారు. అలోక్, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక నిమిషం. చెప్పండి. నువ్వు విశాల్వి కదా? అవునంటీ. నేను పరం మామ్ని. హలో అంటీ. పరం ఎక్కడున్నాడు? పరం బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను వచ్చానని తనకి చెప్పు. ఓకే అంటీ. కొంచెం త్వరగా వెళ్ళు. ఓకే అంటీ. బ్యాట్ పై ఫోకస్ చేయి, గ్రిప్ చూసుకో. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇక్కడ మీ అకాడమీలో రాత్రి 12 గంటల తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తారా? చేస్తారు, ఎందుకు చేయరు? క్రికెట్ ప్యాషన్ అనుకునే వాళ్ళు 12 గంటలకు కూడా వస్తారు. ఎక్కడా? ఇప్పటి వరకు ఎక్కడారా ఉన్నారు? ఆర్ యూ ష్యూర్? ఐ స్వేర్ బ్రో. నేను ఎక్కడున్నానని అమ్మకి ఎలా తెలిసింది? ఎవరికి తెలుసు? హే, ఇక్కడ ఇంకొకరు వస్తారు. ఎవరు? ఎవరైతే నీకే? ఏమైంది? ఎవరైనా చచ్చారా? మరేంటి? తెలీదు, నిన్న రాత్రంతా నందితమ్మ ఆఫీస్లో ఉన్నారు, పెద్ద అనౌన్స్మెంటే అయ్యి ఉండాలి. ఏంటి? అదేలే, ఇట్ మస్ట్ బి అబౌట్ నాన్ పర్ఫార్మెన్స్, యూనో. కొంతమంది టీమ్ వర్క్ సరిగ్గా చేయలేదు కదా. ముందు మీ టీమును వర్క్ చేయమను, తర్వాత మాట్లాడు. ఓ ఎస్, జస్ట్ గివ్ మీ ఏ బ్రేక్. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఖచ్చితంగా మీ అందరికీ ఇది తెలిసే ఉంటుంది, మన ఇండియాకి మామ్ మేక్ ఆర్ బ్రేక్ మిషన్. ఈ స్పేస్ రేస్లో మనం చైనాని ఓడించవచ్చు, లేదా మనం ఓడిపోవచ్చు కూడా.
టైమ్ ఇస్ మనీ అని అంటారు, బట్ సాడ్లీ ఈ మిషన్ని కంప్లీట్ చేయడానికి మన దగ్గర అంత టైము లేదు, మనీ కూడా లేదు. ఈ మిషన్ సక్సెస్ఫుల్గా లాంచ్ అవ్వాలంటే అందుకు మన వర్కింగ్ స్టైల్లో కొన్ని మేజర్ చేంజెస్ చేయాలి. టు బిగిన్ విత్, ఈ రోజు నుంచి మామ్ లాంచ్ అయ్యేంత వరకు ఎవరు లీవ్ తీసుకోకూడదు. ఐఎస్ఏ అండ్ ల్యాబ్స్ అన్నీ 24/7 ఓపెన్లో ఉండాలి. ఐఎస్ఏకి సంబంధించిన సైంటిస్ట్స్ అండ్ ఇంజనీయర్స్ రోజు 12 అవర్స్ షిఫ్ట్లో పనిచేయాలి వితౌట్ ఎనీ ఓవర్ టైం. ఇలా వర్క్ చేయాలంటే మనమందరం చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. బర్త్డేస్ మిస్ చేయాలి, మ్యారేజెస్ పోస్ట్పోన్ చేయాలి, ఇలా చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఈ మిషన్ ఇంతటి పర్సనల్ సాక్రిఫైసెస్కి వర్త్ కాదనిపిస్తే వాళ్ళు ఇప్పుడే ఈ మిషన్ని వదిలి వెళ్ళిపోవచ్చు. ఐఎస్ఏ మీకు అగెన్స్ట్గా ఎలాంటి యాక్షన్ తీసుకోదు. థ్యాంక్ యూ. MSLV ఫెయిల్ అయింది. MSLV మాత్రమే మామ్ని మార్స్కి తీసుకువెళ్ళగలదు. ఎంతో నమ్మకం ఉంచిన ఆ రాకెట్ MSLV క్రాష్ అయినట్టుగానే మా కలలన్నీ క్రాష్ అయిపోయాయి. ఇంకా నయం తప్పించుకున్నాం. ఇంకా నయం వచ్చే 18 నెలలు మనల్ని బాగా ఆడుకునేవాళ్ళు. అవునవును, అది కూడా కరెక్టే. ఎవరి మాట అన్నది? ఈ మాట అన్నది ఎవరు? మీరా? నందిత, నేనేదో మీరు కూడా మాట కలిపారు కదా. మీకు ఈ మిషన్ లో ఇక ఎలాంటి పని లేదు, మీరు వెళ్ళొచ్చు. నందిత ప్లీజ్. రైట్ నౌ. రాకెట్స్ అంటే ఫెయిల్ అవుతాయి, ఇదేమీ కొత్త విషయం కాదు. నెక్స్ట్ 3 మంత్స్లో MSLV టీమ్ మళ్ళీ టెస్ట్ చేస్తుంది, అది సక్సెస్ అవుతుంది. మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి, మనం ఈ మిషన్ని స్టాప్ చేయలేదు, చేంజ్ కూడా చేయలేదు. సో లెట్ మీ ఆస్క్ ఎవ్రీవన్ వన్ లాస్ట్ టైం, ఇక్కడున్న వాళ్లలో మీలో ఎవరికైనా ఈ మిషన్ కోసం 18 నెలలు గడపడం కంటే మీ జీవితం మీకు చాలా ముఖ్యం, చాలా విలువైనదనిపిస్తే తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. విన్నాను, MSLV ఫెయిల్ అయిందట్టుగా. అంటే మీ ఆ మిషన్? అలా ఏం లేదు. ఎందుకు? రీటెస్ట్ చేస్తారు, దానికి ఇంకా 3 మంత్స్ ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి అందరూ 12 అవర్స్ షిఫ్ట్లో వర్క్ చేయాలట. ఓకే. ఏమైంది? ఏం లేదు. ఏమైంది చెప్పు. ఐ థింక్ నేను మాత్రమే ఆశపడుతున్నాను. ఐ మీన్ ఈ కుటుంబం, పిల్లలు కనాలనుకోవడం. మేబీ యూ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ దిస్. నువ్వు అనుకున్నట్టేం లేదు, నువ్వు కోరుకుంటున్నట్టే నేను కోరుకుంటున్నాను. పిల్లలు కనాలి, నీతో ఉండాలి, అలాగే మాస్ ఆర్బిట్ చేసే 100% ఇండియన్ శాటిలైట్ పంపించడానికి ఆశగా ఉంది. ఇది నా స్వార్థం అంటావా, లేదా ఈ రెండిట్లో ఏది నీకు ముఖ్యం అని అడుగుతావా? లేదు, నీకు అలాంటి కష్టాన్ని నేను ఇవ్వను. ఐఎమ్ సారీ. ల్యాబ్ టైమింగ్స్ హ్యావ్ బీన్ అలాటెడ్, ఇదిగోండి మీ కాపీ, నేను మీకు మెయిల్ కూడా చేస్తాను. టైపింగ్ మిస్టేక్ ఏదో ఉన్నట్టుంది. రియలీ? ఏమిటది? 6 AM అని రాసింది. అది మిస్టేక్ కాదు. ఏమంటున్నారు? అంటే నైట్ షిఫ్ట్స్ మోష్మీ చేస్తుంది, మార్నింగ్స్ మీరు, నిఖిల్ మీరు ఆఫ్టర్నూన్స్. బట్ ఎనీ మోర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
మరో 3 నెలల్లో ఎంఎస్ఎల్వీని టెస్ట్ చేస్తారు. ఈసారి అది ఖచ్చితంగా ఓడిపోదన్న నమ్మకం మాలో ఉంది. ఇప్పుడే పంపించండి విత్ న్యూ డేట్స్ ప్లీజ్. ఇది మీరు సరిగ్గా చేయలేదు రైట్? ఆ సరిగ్గా వర్క్ అవ్వలేదు. ఐ నో బికాజ్ దిస్ ఇస్ నాట్ ఇన్ రెస్పాన్స్ స్టేజ్. నువ్వు ఇది చెక్ చేయి. ఐ యామ్ గోనా ట్రై విత్ దిస్ నంబర్స్ రైట్ నౌ. జస్ట్ వెయిట్. ఏ రాకేష్, నీ దగ్గర కాంపోనెంట్స్ డిజైన్స్ అడిగాను కదా, ఒక నిమిషం ఇవ్వు. మ్యామ్, ఆ పని మీదే ఉన్నాను. పొద్దున్నే ఇవ్వమని అప్పుడే చెప్పాను కదా. రాత్రంతా ఇక్కడే ఆఫీసులో కూర్చొని పనిచేసి పొద్దునికి ఇవ్వు. Yes. Working? It's working. It's working. Okay. -45 seconds counting. ఈ రోజు ఎంఎస్ఎల్వీని టెస్ట్ చేస్తారు. ఈ రోజు కనుక అది పాస్ అయిందంటే మామ్ని మార్స్కి వెళ్ళడం నుంచి ఎవ్వరు తప్పించలేరు. నో వన్. సిటీజీ ఇస్ క్లియర్ అండ్ ఎంఎస్ఎల్వీ ఇస్ రెడీ టు లాంచ్. మార్చిలో పోయి దీపావళి చేసుకుందాం అనుకుంటున్నారా? ఈ డెకరేషన్, కొత్త బట్టలు, ఈ స్వీట్స్, వీటన్నిటికంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయ నవ్వడం నేను సహించలేకపోయాను. చైనాతో ఒక స్పేస్ రేస్లో ఓడిపోయామనే ఫీలింగ్ కూడా లేదు. అసలు ఎలా వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు? నాకు మాత్రం ఎందుకింత కోపం వస్తోంది? ఏంటి మురళి ఇది? లైట్ అండ్ స్వీట్స్ మాత్రమేనా, జాకెట్స్ లేవా? ఊరికే జోక్ చేస్తా. హ్యాపీ దివాళీ సార్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ ఎవ్రీబడి. హ్యాపీ దివాళీ సార్. సైంటిస్ట్స్, ఇంజనీయర్స్, వైస్ ఆర్ సీరియస్? మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. దట్ మామ్ ఇస్ డెడ్, అలాంటిదేం లేదు. మనందరం పడ్డ ఈ శ్రమకి తప్పకుండా ఫలితం దక్కుతుంది వచ్చే ఏడాది, లేకపోతే వచ్చే ఆ పై ఏడాది. దిస్ మిషన్ విల్ బీ సక్సెస్ఫుల్. హ్యావ్ ఫెయిత్. రైట్ నౌ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎందుకింత ఇరిటేటెడ్గా ఉన్నారు? యాక్చువల్లీ సంతోషించండి. ఎందుకని? ముందు చంద్ర విమాన్, ఇప్పుడు మామ్, రెండు ఫెయిల్యూర్స్ బ్యాక్ టు బ్యాక్. దీనివల్ల మీ కెరియర్ కూడా ఆగిపోవచ్చు. Don't tell me you didn't know this mission had no chance. Chandra Viman failure ki nenu baajya teeskunanane kaaranam valla jarigindaniki nene baajyuralanani meeru cheppaleru. Edaina straight ga cheppu. Na design altimeter fail ayindani andartoni chepparu kada, kaani enduku fail ayindo cheppalede. Design flaw anduvalla adu fail ayindi. Antaku minchi em cheppali? Haithe tamari lithium battery daniki evaindi. ఏ కారణం వల్ల నా ఆల్టిమీటర్ సర్క్యూట్ బర్న్ అయిందో ఆ కారణం మీకు తెలియదని చెప్పండి. అరే ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? తమరికి ప్రూఫ్ కావాలా? మోషన్ మోషన్ చాలు, పదండి వెళ్దాం. సిక్. మయంగ్, రియలీ ద డైనోసార్? వాడి మీద మాత్రమే కోపం అనుకుంటున్నామా?
అసలు మీరందరూ ఎలా ఇంత నార్మల్ గా ఉండగలుగుతున్నారు? ఎస్పెషల్లీ ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్ జస్ట్. అందరూ మనలా ఉండరు మోష్మి. మనం ఈ పనే జీవితం అనుకుంటాం, కానీ ఇతరుల ప్రయారిటీస్ ఒకేలా ఉండవు. వాళ్లకు ఫ్యామిలీస్ ఉంటాయి, బిడ్డలు ఉంటారు, ఇట్స్ డిఫరెంట్. నాకు ఫ్యామిలీ ఉంది. హా, యా, ఐ నో, బట్ యు నో వాట్ ఇట్ మీన్స్. ఇట్స్ నాట్ ద సేమ్. నో గౌతమ్, వాట్ యు మీన్? యు నో ఇట్స్ నాట్ ద సేమ్, ఇట్స్ జస్ట్ డిఫరెంట్. ఐ మీన్, ఎక్కడ ఉన్నావు? ఎంతసేపు ట్రై చేయాలి? ఏమైంది? ఆఫీస్, దివాలి పార్టీ, వాట్ హ్యాపెండ్? ఈ రోజు 17th October, మర్చిపోయావా? అయితే ఏంటి? ఏంటా? ఏమైంది? ఐ ఫర్గాట్. ఈ రోజు లీలా బర్త్డే. ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. జస్ట్ డ్రాప్ మీ హోమ్ ప్లీజ్. ఓకే, యా. నేను ఓ తల్లి నేనా, కన్న కూతురు బర్త్డే కూడా మర్చిపోయాను. పనిలో ఉన్నప్పుడు అన్ని విషయాలు గుర్తుంటాయి, ప్రతి డీటెయిల్, ఎవ్రీ డేట్ కైన సిగ్నిఫికెన్స్ ఎప్పుడు మర్చిపోయింది లేదు. కానీ నా కూతురు బర్త్డే మర్చిపోయాను. కానీ మిగతా వాళ్ళందరూ ఎలా వాళ్ళ ఫ్యామిలీ వర్క్ బ్యాలెన్స్ చేస్తున్నారు, నేనెంత ఇంబ్యాలెన్స్డ్గా అంబిషియస్గా ఉన్నానో అర్థమైంది. ఎంత అంబిషియస్గా ఉండి ఏం సాధించాను? ఇది కరెక్ట్ కాదు. నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు, తప్పు. నో మోర్. ఎంత అంబిషియస్గా ఉండడం ఒక తల్లికి కూతురికి మంచిది కాదు. సో ఐ డిసైడెడ్ ఈ రోజు నుంచి నా కూతురు, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. నేను నా ప్రయారిటీస్ చేంజ్ చేసేసాను. వెళ్దాం రా. హలో, నమస్కారం. నమస్తే. లోపలికి రండి. వద్దొద్దు, పర్వాలేదు. నేను చెప్పేది మీరు ఖచ్చితంగా వినాలి. హాయ్. దీవాళి కమ్ బర్త్డే పార్టీయా? ఇదంతా సోనాలి ఐడియానే, మంచి టేస్ట్ తనకే. ఒప్పుకుంటున్నాను, తనది మంచి టేస్టే. మీరు కూల్ డ్రింక్స్ అక్కడికి తీసుకువెళ్ళండి. సాట్ కాన్స్ ఏదో సేమ్ అబౌట్ యూ. ఐ గెస్ యూ రైట్, కన్సిడరింగ్ 14 ఇయర్స్ బ్యాక్ నేను చూస్ చేసుకున్నది. So cool. Thank you. I'm sorry. ఎందుకు? నువ్వు హారీని చంపేసావా ఏంటి? ఎవరిని? ప్రిన్స్ హారీ, నా గోల్డ్ ఫిష్. నో, మరెందుకు సారీ చెప్తున్నావు? I forgot your birthday. లాస్ట్ ఇయర్ కూడా నువ్వు బర్త్డే మర్చిపోయావు, అదేం పర్లేదులే. నీతో ఒకటి చెప్పనా, ఇక మీదటి ఎప్పుడూ అమ్మిలా ప్రవర్తించదు. ఈ రోజు నుంచి నా అంబిషన్ కరియర్, ఐఎస్ఏ, ఇండియా ఏదీ కాదు. ఈ రోజు నుంచి నా నెంబర్ 1 ప్రయారిటీ నువ్వు. మన మామ్ ప్లాన్ ఏంటో కాస్త చెప్తారా? మామ్ ప్రపోజల్ రిపోర్ట్ నేను రాసిచ్చాను, బట్ ఎనీవే యూ టెల్ మీ. మామ్ని మనం ఎలా పంపించాలనుకున్నాం? ఒక పవర్ఫుల్ MSLV రాకెట్ యూజ్ చేసి. అది ఎర్త్ నుంచి రాకెట్ని గ్రావిటేషనల్ జోన్ని దాటించి డైరెక్ట్గా స్పేస్కి తీసుకువెళ్తుంది. డైరెక్ట్, రైట్? రైట్ మోష్మి. నీ పాయింట్ ఏంటి? ఇప్పుడు మన దగ్గర MSLV లేదు కదా, సో వాట్ డు వి డు? తెలియలేదు, బట్ ఐ బిలీవ్ యూ విల్ గివ్ మీ అన్ ఆన్సర్ ఇన్ ద నెక్స్ట్ 2-3 అవర్స్ మేబీ. నౌ మన దగ్గర ఏ ఉందో దాన్నే యూజ్ చేద్దాం. ESLV మన దగ్గర ఉన్న ESLV, ఇట్స్ బీన్ ట్రైడ్ అండ్ టెస్టెడ్, ఇట్స్ బీన్ యూజ్డ్ టు లాంచ్ హండ్రెడ్స్ ఆఫ్ సాటిలైట్స్. నదిత, ఐ నో, MSLV ESLV కంటే 3 రెట్లు ఎక్కువ పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ, అందువల్లనే మనం ESLVని యూజ్ చేసి మన సాటిలైట్ని ఇలా 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 తిప్పించి అరౌండ్ ఎర్త్ ఆర్బిట్ చేయించి డైరెక్ట్గా స్పేస్కి పంపేయచ్చు. ORM? Yes, ఆర్బిట్ రేజింగ్ మనోవర్. It's possible. Is it possible, Neetu? Of course it is. Neetu? Ma'am, theoretically adi possible. Kani issues unnai, logistical and technical issues. We are the smartest brains in this country. Manu technical ga logistic issues ki bayapadte, manu deenni cheyyalemu.
దిస్ ఇస్ అవర్ ఓన్లీ ఛాన్స్ నందిత. వీ కెన్ బ్రింగ్ మామ్ బ్యాక్ టు లైఫ్. చైనా వాళ్ళని కాకర్ పువ్వతి చూసి నాకొచ్చిన ఈ ఐడియాకి నందిత ఓకే చెప్పిందంటే మామ్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయొచ్చు. ఫ్రైడే 10:30 విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందిత. అస్ట్రానమీయా అస్ట్రాలజీయా? ఓఆర్ఎం ఈఎస్ఎల్వితో మామ్ని లాంచ్ చేయబోతున్నా. ఓఆర్ఎం అది ఈఎస్ఎల్వితోనా? ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా నీతు. అయితే ఇది పాసిబుల్ అంటావా? ఆఫ్ కోర్స్ నాట్. మామ్స్ టూ హెవీ ఫర్ ఈఎస్ఎల్వి. 4,000 kgs. బట్ గ్రేట్ ఐడియా. నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐడియా మోష్ మీది, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఏంటి అర్థం? కాల్షియం. మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని కాంప్లెక్స్ అని చెప్పాలి, కానీ దాని సొల్యూషన్స్ అన్ని చాలా సింపుల్గా ఉంటాయి. ఈఎస్ఎల్వీని యూజ్ చేసి మామ్ని మార్స్కి పంపించడమే మా గోల్. కానీ బరువు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల మా సమస్యలు కూడా పెరిగిపోయాయి. కానీ ఇటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న విషయాలే సొల్యూషన్స్ ఇస్తాయి. ఆ విషయం మేఘన్ రియలైజ్ అవ్వడం మంచిదైంది. అండ్ దాట్ ఇస్ వై ఐఎమ్ సెయింగ్ అగైన్, దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్ టు బీట్ చైనా ఇన్ ద రేస్ టు మార్స్ సార్. ఎనీ క్వశ్చన్స్? సార్, ఈ ఐడియా నిజానికి ఒక డిజాస్టర్ సార్. ఎందుకంటే వినాయక్, ఈ ఐడియాని ముందు స్టడీ చేద్దాం, ఆ తర్వాత సొల్యూషన్ ఆలోచిద్దాం, రైట్? ఓకే సార్. నందిత సార్, యాజ్ ఎ మిషన్ కోఆర్డినేటర్, డు యు హావ్ ఎనీ క్వశ్చన్స్? Yes, sir. Please. A couple of them. Moshmi, ORM method space travel ki intaku mundu use chesara? Yes. Yes. 37 times dani use chesaru. Yeah. Idi fail ainattu idea vana unda? Yes. Yes. Sir, this method has failed 24 times before. 24. Chusaraga? బట్ నందిత ఓఆర్ఎం మెథడ్తో 13 times సక్సెస్ఫుల్ లాంచెస్ చేశారు. సక్సెస్ రేట్ 36% మోష్మి. బట్ సార్, మనం ఆలోచించాల్సింది ఏమిటంటే మన టైం, ఎఫర్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనీ ఇలాంటి ఐడియాకి కేటాయించొచ్చా? ఎందుకంటే దీని ప్రాబబుల్ సక్సెస్ రేట్ ఈస్ జస్ట్ 36%. బలర్దాం సార్. ORM success rate 100% sir. Sorry, I didn't hear you. ORM success rate 100% అని చెప్పాను సార్. 100%? What are you saying? Please explain. సార్, 24 సార్లు ORM మెథడ్ ఫెయిల్ అయిందంటే దానికి మ్యాథ్సే కారణం. మ్యాథ్స్ కరెక్ట్గా ఉంటే ఓఆర్ఎం మెథడ్ 100% సక్సెస్ఫుల్ అవుతుంది సార్. అంటే మన మ్యాథ్స్ తప్పయ్యే అవకాశం లేదంటున్నావు, రైట్? డిపెండ్స్. ఇట్ డిపెండ్స్ సార్. డిపెండ్స్ ఆన్ వాట్ నీతు? మన ఐఎస్ఏ ఒక టెలిమాటిక్స్ని డిపెండ్ చేస్తుంది. నేను టెలిమాటిక్స్ హెడ్గా ఉన్నంత వరకు మ్యాథ్స్ రాంగ్ అవ్వదు సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎస్ సార్. మామ్ ఎస్టిమేటెడ్ వెయిట్ ఎంత ఉంటుంది? 4,000 kilos. నేను నీతోతో మాట్లాడుతున్నాను. 4,000 kilos మామ్. అలాంటప్పుడు ఈఎస్ఎల్వితో ఓఆర్ఎం మెథడ్ని యూజ్ చేసి ఒక 4,000 kilogram శాటిలైట్ని స్పేస్కి పంపించగలవా? దీనికి మీ మ్యాక్స్ ఏమంటుంది? ఆబ్వియస్లీ మనం పంపించలేం మ్యామ్. ఈఎస్ఎల్విస్ టూ వీక్ ఫర్ దాట్. కానీ ఓఆర్ఎం మెథడ్ని యూజ్ చేస్తే ఈఎస్ఎల్వి దాదాపు 1,100 to 1,300 kgs శాటిలైట్ని తప్పకుండా పంపించగలం. అలా అయితే మనం 4,000 kilos ఉన్న మామ్ని 1,300 kilograms ఎలా మార్చడం? దాన్ని ష్రింక్ చేయాలి, లైక్ ఎ బాన్సాయ్ ప్లాంట్. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బాన్సాయ్ ట ఇక చాలా. మామ్ కాంపోనెంట్స్ని మనం చిన్నవిగా మార్చాలి, దాట్స్ ఇట్. యు నో వాట్? I see merit in what Megan is saying. Yes. Risk undi. Kani ikkada prashna entante aa risk ni teeskune capacity manaku unda anedi. And frankly naaku telidu. Let's think about it. 11 a.m.? Yes sir. And give the report.
Yes. Phone call also. Thanks. Thank you. I'll see you later. Thank you. నందిత, నువ్వు నా సైడ్ ఉంటావనుకున్నాను. సైడ్? ఇక్కడేం క్రికెట్ మ్యాచ్ జరగడం లేదు మోష్మి. ఐ థింక్ మనమందరం మిషన్ సైడ్లోనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఈ మిషన్ మనందరికీ చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా, నీకు మాత్రమే కాదు. దిస్ ఇస్ ఇండియాస్ మిషన్ టు మార్స్, నాట్ మోష్మీస్ మిషన్ టు రిడీమ్ హర్ కెరియర్. అసలే మన దేశం అంతా ఈ మిషన్ మీద ఎంతో నమ్మకం పెట్టుకోనుంది. ఇందులో నీ అంబిషన్ని కూడా కలిపి దీని భారాన్ని పెంచుకో. సార్, మోష్మి దివాలి పార్టీలో అందరి ముందు మయాంక్ సార్ని కార్నర్ చేసింది. చంద్ర విమాన్ ఫెయిలియర్ కారణానికి వెనకాల ఉన్నది ఈయననని చెప్తుంది. కార్నర్ చేసింది సార్. ఆ ఆడదంతే, డివోర్సీ కదా. That's too personal. కానీ సార్, ఐఎస్ఐ కోసం మన మయాంక్ సార్ 30 ఏళ్ళు కష్టపడ్డారు. ఐఎస్ఐలో ఎందుకంటే ఒక రెప్యుటేషన్ ఉంటుంది కదా. ఆ రెప్యుటేషన్ మీరు కాపాడాలి, అది మీ చేతుల్లోనే ఉంది. సార్, నాకేమీ అర్థం కావట్లేదు. ఈ మోష్మి ఏదో కొత్త ఐడియా ఇస్తానంది. అదేదో ఓఆర్ఎం యూజ్ చేసి మామ్ని ESLV లాంచ్ చేయించట. ఏం చెప్పమంటారు సార్? షీ హాస్ లాస్ట్ ఇట్. అలా మాట్లాడకు. వరల్డ్ స్టేజ్ లో మన ఇండియా పరువు పోతుంది. ఐఎస్ఐ కూడా అది అవమానం. ఐఎస్ఐ సైంటిస్ట్ కూడా. పర్టికులర్లీ ఏ సైంటిస్ట్ అంటే, చంద్ర విమాన్ ఫెయిల్యూర్ కి కారణమైన వాళ్ళు. మోష్మి ఇచ్చిన ప్లాన్ ని మనం ఎంప్లాయ్ చేసి చూసామంటే అందులో దాదాపు 1000 కన్నా ఎక్కువ తప్పులు జరిగే అవకాశం ఉంది. మా మ్యాథ్స్ తప్పు కావచ్చు, మా ఈ మినియేచరైజేషన్ ఐడియా తప్పు కావచ్చు, ESLV కూడా ఫెయిల్ అవ్వచ్చు. రియలీ? కానీ ఒకవేళ మనం మోష్మి ప్లాన్ని రిజెక్ట్ చేసేమంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఇండియా స్పేస్ రేస్లో ఓడిపోయిందని. అలా గనక చూస్తే మనకున్న చాయిస్ చాలా సింపుల్. ఒకటి, ఓటమిని ఒప్పుకోవాలి, లేదా బాగా హార్డ్ వర్క్ చేసి మనం కమిటెడ్గా డెడికేటెడ్గా ఒక ఛాన్స్ తీసుకుని చూడొచ్చు. వాట్ యు థింక్ నందిత? యు ఆర్ రైట్ సార్. మేఘన్, వాట్ అబౌట్ యూ? మోష్మి, ఓటమిని ఒప్పుకుందామా? నో నో సార్. దెన్ లెట్స్ డూ ఇట్. లెట్స్ డూ ఇట్. మనం ESLV యూజ్ చేద్దాం అండ్ ORM మెథడ్ని యూజ్ చేద్దాం. మోష్మి సజెస్ట్ చేసినట్టుగానే చేద్దాం. అండ్ ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ అబ్సల్యూట్లీ క్రిస్టల్ క్లియర్. ఛాన్స్ తీసుకుంటున్నాం కదా అని ఇందులో రిస్క్ లేదని మనం చెప్పలేం. ఈ న్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్లో మనకి ఈ మిషన్ ఈ క్షణం ఆపడానికి మా దగ్గర 1000 కారణాలున్నాయి. లాజికల్ గా ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు, కానీ ఎలాగైనా దీన్ని మేము సాధించగలమనే నమ్మకం ఉంది. అందుకే లాజిక్ ని తీసి పక్కన పెట్టేసి మనసు మాట మాత్రం విన్నాం. నమ్మకంతో ముందుకు దూసుకుపోయాం. మిషన్ ఓవర్ మార్స్ ఖచ్చితంగా గెలుస్తుంది. మళ్ళీ ఇది చెయ్యాలా? దీన్ని మార్చాలి. దిస్ వన్ ఇస్ టు బి డన్ అగైన్. దిస్ ఆల్సో, దిస్ ఆల్సో, దిస్ ఆల్సో. దట్ మీన్స్ all of this. ఇదే మామ్ కొత్త పారామీటర్స్. ఇది మన గ్యాడ్జెట్స్ లిస్ట్. దీన్ని మనం రీఇంజనీర్ చేయాలి. కానీ లిస్ట్ లో అన్ని గ్యాడ్జెట్స్ పేర్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, అండ్ దట్స్ ది ఐడియా. కానీ నందిత, అన్ని గ్యాడ్జెట్స్ ని, దట్ మీన్స్ వి ఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. నో, యాక్చువల్లీ వి ఆర్ ఇన్ స్క్వేర్ -7. ఈ 6 మంత్స్ లో మనం ఏమైతే పని చేశామో అది ఈ మిషన్ పారామీటర్ కి సంబంధించి యూస్లెస్. అయితే 6 నెలలు తక్కువగా ఉందని చెప్పండి. 6 కాదు 7. ORM కోసం మనం లాంచ్ ని 1 మంత్ ప్రీపోన్ చేయాలి. మామ్ ని భూమి చుట్టూ పంపిస్తున్నాం కదా. పర్ఫెక్ట్. వాట్ ఆర్ యు సేయింగ్? వి కాంట్ డు ఇట్? నో మోష్మి, అది ఇంకేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. నో మోష్మి. యా మేఘన్, మయాంక్ సార్. లేదు, ఏమీ లేదు. కానీ చెప్పాలి. చెప్పండి. నేను మా టీము మీ మిషన్ లో పార్టిసిపేట్ చేయం. పార్టిసిపేట్ చేయరు అంటే?
కానీ మెహన్ సార్, మీ టీమే ఐఎస్ఏలో చాలా పెద్ద టీం. యాస్ ద లీడర్ ఆఫ్ ద టీం నాకు తెలుసండి ఏ రిస్క్ తీసుకోవచ్చు ఏ రిస్క్ తీసుకోకూడదు అని. మీరు కావాలంటే ఇంకోసారి ఆలోచించండి. ఇంత పెద్ద మిషన్ని మీ టీం లేకుండా అకంప్లిష్ చేయడం చాలా కష్టం. కష్టం కాదు నందిత, మా యాంగ్ మిషన్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఆయన టీం కాదు, ఈయన టీంని నేను లీడ్ చేస్తాను. మోష్మి, ఆర్ యూ ష్యూర్ యూ కెన్ డూ దిస్? ఐ హ్యావ్ టు. వెల్, సమ్మన్ హ్యాస్ టు. మామ్ ఫెయిల్ అవుతుందనే ఆప్షన్ ఏమి ఉండకూడదు. ఇండియా ఓడిపోకూడదు. మీ అందరి ముందు ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి, విత్ యువర్ ఓకేఆర్ఏ, అంటే కీ రెస్పాన్సిబిలిటీ ఏరియాస్. మోష్మి, అందరికంటే నీ ఫోల్డరే పెద్దది, అండ్ యూ నో వై. ఒకవేళ నిన్న నువ్వు తీసుకున్న డిసిషన్ని మార్చుకోవాలనుకుంటే నాతో ఇప్పుడే చెప్పు. నో నో, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ విత్ ద టీమ్. ఆయుష్యా? యా. నీతో తప్ప మిగతా అందరి టాస్క్స్ త్రీ ఫోల్డ్. వన్, మామ్ గ్యాడ్జెట్స్ అన్నిటినీ మినియేచర్ చేయాలి, ఎందుకంటే మామ్ వెయిట్ 1300 grams కంటే ఎక్కువ ఉండకూడదు. టూ, గ్యాడ్జెట్స్ అన్నీ స్పేస్ వర్తిగా ఉండాలి, అప్పుడే 612 million kilometers ప్రయాణంలో మామ్ సర్వేవే కాకుండా పర్ఫామ్ చేయగలగాలి. అండ్ త్రీ, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పనులన్నీ ఐఎస్ఏ ల్యాబ్స్లో మాత్రమే చేయాలి, బికాస్ మామ్ ఇస్ 100% ఇండియన్ మిషన్. అండర్స్టూడ్? Yes. నీతు, నువ్వు అప్పుడు మీటింగ్లో చెప్పినట్టే మామ్ ఆర్ ఓఆర్ఎం క్యాల్కులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. నీ క్యాల్కులేషన్, ఐఎస్ఏ అండ్ ఇండియా నిన్నే నమ్ముకోనుంది. Yes, ma'am. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే దెన్. టైం తక్కువగా ఉంది కానీ పని ఎక్కువగా ఉంది. యాజ్ అనౌన్స్డ్ ఎర్లియర్, ఐఎస్ఏ 24/7 ఓపెన్లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీతు. Yes, ma'am. నాతో లంచ్ చేస్తావా? లంచ్ ఎందుకు? ఊరికే అనిపించింది. ఎనీ ప్రాబ్లం? లేదు, అలా ఏం లేదు. సీ యూ అట్ లంచ్. సీ యూ. ఐ హోప్ మిషన్ కోఆర్డినేటర్స్ నుంచి అప్రూవల్ కి ఎటువంటి సమస్య రాదా? రాదు, ఎందుకంటే అన్ని నేనే చూసుకుంటాను. మిషన్ కోఆర్డినేటర్ ఎందుకు? ఏ స్టేజ్ లో? అన్ని స్టేజ్ లోను, ఫ్రమ్ డిజైన్ టు ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్. మయాంక్ సార్ అలా చేయరే. మోష్మి, యూ విల్ హావ్ టు ట్రస్ట్ us. మీ ప్రాసెస్ కి టైం పడుతుందది నాకు తెలుసు, కానీ ఈ మిషన్ లో ది ఓన్లీ పర్సన్ ఐ యామ్ గోయింగ్ టు ట్రస్ట్ ఇస్ మీ. అండర్స్టాండ్? సూపర్బ్, వావ్. అద్భుతమైన పని చేశారు, వెల్ డన్. దీన్ని వెంటనే అందజేస్తాను. అయితే నీకు పీడకలు వస్తున్నాయంటావు, కానీ అన్ని కలలు మిషన్కి సంబంధించినవి. Yes, ma'am, అన్ని. ఎందుకని అలా? ఎందుకంటే ఎందుకు పీడకలు వస్తున్నాయి? మ్యామ్, ఓఆర్ఎం చాలా కాంప్లికేటెడ్ అయిన ప్రొసీజర్. ఆ విషయం నీకు ముందే తెలుసు కదా. యు ఆర్ స్టిల్ సోల్డర్ టు ద టీమ్ ఇన్ ద మీటింగ్. మ్యామ్, కాంప్లికేషన్స్ ఒకవేళ మ్యాథ్స్ రిలేటెడ్గా ఉంటే నేను చూసుకుంటాను. ఇంజనీరింగ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఆపరేషన్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, నాకు అందులో ఎలాంటి నాలెడ్జ్ లేదు మ్యామ్. ఇప్పుడు అట్లీస్ట్ చెప్పుకోవడానికి నీకు పీడకల్లున్నాయి, దాట్స్ ఎనఫ్. సారీ మ్యామ్, నాకు అర్థం కాలేదు. చాలా సింపుల్. అలోన్ మ్యామ్, చూడు, నీ కలల లిస్ట్ అంతా నాకు చెప్తూ ఉండు, వాటికి సొల్యూషన్స్ నేను కనిపెడతాను. తర్వాత అలా జరగకుండా మనం చూసుకుందాం. సరే, నీ అంచనా ప్రకారం చాలా చెడ్డగా ఏం జరుగుతుంది? చాలా చెడ్డదంటే ఏమై ఉంటుంది? అదేంటంటే బూపు. ఇంతకంటే దారుణం ఏముండదు. ఏమైంది మ్యామ్? పీడకల. తప్పుగా అనుకోవద్దు, నేను బయలుదేరాలి. పరం 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 ప. ఎక్కడ తను? ఎవరు మామ్? నేనెవరి గురించి అడుగుతున్నానో నీకు బాగా తెలుసు. ఎక్కడ తను? ఇక్కడెవరూ లేరు. అయితే తను ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్ బూబూ అని పిలుస్తావు కదా. బూబూనా? రియలీ మామ్? యూ థింక్ ఐ వుడ్ కాల్ సమ్ వన్ బూబూ?
లెట్ అలోన్ మై గర్ల్ ఫ్రెండ్ దాన్ని నువ్వు ఏ పేరుతో పిలిస్తే నాకేంటి సమస్య? నేను చెప్తున్నాను కదా మామ్, ఎవరు లేరు. లేరా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు పరం. నువ్వు తనకి క్వాంటమ్ ఫోటోస్ పంపిస్తున్నావు కదా. ఈ ఫోటోస్ గురించి మీకెలా తెలుసు? నా ఫోన్ని క్లోన్ చేశారు కదూ. శృతి ఇక్కడికి రాలేదు మామ్. ఆ రోజు మీరు నెట్స్కి వచ్చారు కదా, అప్పుడే అనుమానించాను మీరు నా ఫోన్ని క్లోన్ చేశారని. అందుకే ఈ డ్రామా చేశాను, జస్ట్ టు బి ష్యూర్. ఎలా మామ్ నన్ను ఇంతగా అనుమానిస్తున్నారు? మీ సొంత కొడుకు ఇలా చేస్తే ఏంటి తప్పు? మీకేమీ అర్థం కావట్లేదు మామ్. ఏది తప్పు ఏది రైటో మీకు తెలియదు. ప్లీజ్ స్టాప్ యాక్టింగ్ లైక్ ఎ సైకో అండ్ స్టాప్ కంట్రోలింగ్ మై లైఫ్. ఐ యామ్ కంట్రోలింగ్ యువర్ లైఫ్? నా ఇంట్లో ఉంటూ నాతోనే అబద్ధం చెప్తున్నావు. ట్యూషన్ కట్ చేసి క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్తున్నావు కానీ నన్ను సైకో అంటున్నావు. ఏది తప్పు ఏది ఒప్పు అని నువ్వు నాకు నేర్పిస్తావా? నేను చెప్పి తీరాలి మామ్, బికాజ్ యు ఆర్ ఎ సైకో, ఎ సైకోటిక్ కంట్రోల్ ఫ్రీక్. మీ ఇంట్లో ఉండడం నాకు చాయిస్ కాదు మామ్, ఇట్స్ అ పనిష్మెంట్. ఇలా చెయ్యి అలా చెయ్యి ఇది చెయ్యొద్దు ఇది నీకు సెట్ అవ్వదు అని విని విని నాకు ఓపిక నశించింది. ఎప్పుడు ఇల్లు వదిలి బయటికి వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాను మామ్. అలా వెళ్తే తిరిగి రాను. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అండ్ ఐ హేట్ ఎవ్రీ మినిట్ ఐ స్పెండ్ ఇన్ దిస్ హౌస్. మేడం, మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి, అప్పుడే మన ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందంజలో ఉంటుంది. అలా అని నేను అనుకుంటున్నా. మ్యామ్ రెండు వారాల నుంచి ర్యాలీలో ఉన్నారుగా, అందుకే మాట్లాడలేకపోతున్నారు. మీరు మాట్లాడండి, ఆవిడ వింటారు. హెడ్స్ ఆఫ్, ఇండియా కోసం ఎన్నో చేస్తున్నారు. యాక్చువల్లీ మేడం, మన దేశం యొక్క గవర్నమెంట్ ప్రతిష్ట కోసమే వచ్చాను. దీన్ని మీరు తప్పకుండా వినాలి మేడం. మీకు బాగా తెలుసు అనుకోండి, MSLV హ్యాస్ ఫైల్డ్ అండ్ మామ్ సక్సెస్ ఛాన్సెస్ జీరోలోనే ఉన్నాయి. అలా ఉన్నా కూడా మన ISA చీఫ్ ఇంకా టీమ్ దాన్ని ఒప్పించలేరు. వాళ్ళు అనేది ఏంటంటే, ఈసారి లాంచ్ చేయడానికి ORM మెథడ్ ESLV యూజ్ చేస్తారట. రెడిక్యులస్. ఒప్పుకుందాం, ఒకవేళ ఇది సక్సెస్ అయిందంటే అందరికీ మంచి పేరు వస్తుంది, అందరికీ. కానీ ఒకవేళ మామ్ ఫెయిల్ అయిందంటే గనక మన ISA పేరు పోతుంది కదా. ఇది మీ ఒపీనియనా లేకపోతే? మయాంగ్ గుప్తా, an engineer with more than 30 years experience, మన ISA లో పెద్ద గ్రూప్ కి లీడర్ అయినా, చెప్పాలంటే ఆ ప్లాన్ వింటూ అయినా అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది టీంలో ఉన్న డిస్కంఫర్ట్ గురించి. సార్, మీ కన్సర్న్ మేము అర్థం చేసుకోగలం, కానీ ISA ఆర్ ఆటోనస్ బాడీ ఢిల్లీ వాళ్ళ ఇంటర్నల్ ఫంక్షన్లో ఇంటర్వ్యూ అవ్వరు. ఢిల్లీ అంత పవర్లెస్ కాదు. మీరు ISA లో జరుగుతున్న ఏదైనా ఒక ఇంటర్నల్ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ ప్రూఫ్ తీసుకొచ్చారంటే అది చాలు, మిగతా అది నేను చూసుకుంటాను. ఇఫ్ మురళీధర్ క్రాస్ ద లైన్, MOM గోస్ ఆఫ్ లైన్. సార్, డాక్టర్ గోఖలే ఢిల్లీకి వచ్చారు సునీత మేడంని కలవడానికి. అలాగా? వాళ్ళ వర్కింగ్ స్టైల్ విని ఆవేశపడ్డారు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. కావాలంటే చెప్పండి, నేను మీకు నా వర్క్ ఫ్లో, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీకు షేర్ చేస్తాను. ఏవైతే సజెషన్స్ ఉన్నాయో నేను వాటిని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు, అలా చేయడానికి టైమే లేదు, ఎలాంటి యూస్ కూడా లేదు. మీరు మామ్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. మేక్ షూర్ ఇట్స్ అ సక్సెస్. అబ్సల్యూట్లీ సార్. అండ్ ఇంకో విషయం, మేక్ షూర్ యూ డూ ఎవ్రీథింగ్ బై ద బుక్. ఎందుకంటే ఢిల్లీకి ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ గురించి ఏదైనా క్లూ దొరికిందంటే ఇక మీ మిషన్ అయిపోయినట్టే. సార్, నాకు నా టీం గురించి బాగా తెలుసు. వాళ్ళ ఫిజిక్స్లో ఎలాగైతే ఏ లోటు ఉండదో అదేవిధంగా వాళ్ళ ఎథిక్స్లోనూ ఉండదు. జస్ట్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఈ ఫిల్టర్ని మీరు ఇంకా ఎందుకు డిజైన్ చేయలేదు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? నేను ఇచ్చిన నెంబర్స్ని మీరు ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ డిలేడ్ అండ్ అజయ్, యువర్ క్యాలిక్యులేషన్ ఈస్ ఆల్సో గెటింగ్ రాంగ్. నో ఇట్ డజంట్. మ్యామ్, ఒకసారి దీన్ని చూడండి. MSLV ఫెయిల్ అవగానే ESLVతో మామ్ని లాంచ్ చేద్దాం అనుకున్న విషయం నిజమే. కానీ ESLV MSLV రేంజ్కి పవర్ఫుల్ రాకెట్ ఏమీ కాదు. ఇప్పుడు మాకు పెద్ద ఛాలెంజ్ కాచుకున్నది మామ్. దానికున్న మొత్తం గ్యాడ్జెట్స్ వెయిట్ని 5000 నుంచి 1300కి తగ్గించాలి. కానీ ఇది చేయడానికి మా దగ్గర టైం లేదన్నదే నిజం. ISA డే అండ్ నైట్ వర్క్ చేసింది, ఎందుకంటే మా టెస్ట్ రిజల్ట్స్ మీద ఆధారపడే మామ్ ఫ్యూచర్ ఉంది.
ఈ టెస్ట్లో కనుక మేము ఫెయిల్ అయితే మామ్ని మేము మార్స్కి పంపలేము. నిఖిల్ సార్, మీ డిజైన్ యాక్సెప్టబుల్ వెయిట్ కంటే 2.4 kgs ఎక్కువగా ఉంది. ఎస్ సార్, కానీ నా రిపోర్ట్ ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్సే. మేము పేలోడ్ వెయిట్ రిడక్షన్ పై కూడా పనిచేస్తున్నాం. బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్. నాకు కూడా తెలుసు సార్. మేబీ మీరు మోష్మి టీంతో కొలాబరేట్ అయితే బాగుంటుంది. ఏమైనా క్లూస్ దొరకచ్చు కదా, రైట్ సార్? మోష్మి డిజైన్స్ వెయిట్ కూడా లిమిట్లో లేదు. వాట్ సార్? మోష్మి అండ్ టీమ్ 4 గ్యాడ్జెట్స్ల డిజైన్ సబ్మిట్ చేసుండాలి, కానీ వాళ్ళు 3 గ్యాడ్జెట్స్ల డిజైనే సబ్మిట్ చేశారు. అవన్నీ 4.7 kgs లిమిట్ కంటే ఎక్కువగా ఉన్నాయి. మోష్మి, వాట్స్ దిస్? నువ్వు ఎక్స్ట్రా వర్క్ లోడ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నావుగా, అండ్ ఐ సీ దట్ యు హావ్ నాట్ కంప్లీటెడ్ ఈవెన్ యువర్ షేర్. ఐమ్ సారీ సార్, నేను నా క్యాపబిలిటీస్ని ఓవర్ ఎస్టిమేట్ చేశాను. ఐఎమ్ స్టెప్పింగ్ డౌన్ యాజ్ అ టీమ్ లీడర్ సార్ రైట్ నౌ. రియలీ? యూఆర్ స్టెప్పింగ్ డౌన్? గ్రేట్. నువ్వు ఇప్పుడు స్టెప్ డౌన్ చేయడం వల్ల మిషన్కి ఏంటి ఉపయోగం? టెల్ మీ. పారిపోవడం వల్ల ఏ ప్రాబ్లము సాల్వ్ అయిపోదు. ఇప్పుడు మనం తవ్విన గోతిలోనే మనం అందరం పడున్నాం. అందులోంచి మనమే బయటికి రావాలి. సార్, నేను మీకు ముందే చెప్పాను కదా. ప్లీజ్ డోంట్ టెల్ మీ ద ప్రాబ్లం. ఐ నో వాట్ ద ప్రాబ్లం ఇస్. ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. ఎనీవన్ ఇన్ దిస్ రూమ్? సార్, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఐఎమ్ ఇన్ టచ్ విత్ మై కాంటాక్ట్స్ బ్యాక్ హోమ్ ఇన్ ద యుఎస్, అదే ఏఎస్ఏ, అండ్ దే మైట్ బి ఏబుల్ టు హెల్ప్. Please explain. Well, Moshmi 10 రోజుల క్రితం నాతో మాట్లాడారు. వాళ్ళ టీమ్ మిషన్ పారామీటర్స్ని మీట్ చేయడానికి కాస్త కష్టపడుతున్నట్టుగా చెప్పారు. సో నేను ఆ టీంలో చేరితే బెటర్గా ఉంటుందనిపిస్తోంది. మామ్ 100% ఇండియన్ మిషన్గా ఉంటుందనుకున్నాను. ఈ లోకానికి ఏం రుజువు చేయాలనుకున్నానంటే, మన ఇండియన్ టెక్నాలజీ ఈజ్ ఎనీ డే సుపీరియర్ దాన్ చైనీస్ టెక్నాలజీ. గౌతమ్, డూ వాట్ ఎవర్ యు నీడ్ టు. ఈ పరిస్థితిలో మనం ఈ మిషన్ నుంచి బ్యాక్అవుట్ అవ్వలేము. ఐ విల్ సార్. ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. నా ఫ్రెండ్ అనుకున్నవాడు నాకు వెన్నుపోటు పొడిచాడు. యా, ఇట్స్ ఆన్. అసలు నువ్వేం చేసావు? ఐ విల్ మేక్ ష్యూర్. నో నో నో, దట్ సౌండ్స్ గ్రేట్. ఆల్ రైట్, టేక్ కేర్, బై. ఎవరితో మాట్లాడావు? ఎవరితో మాట్లాడితే ఏంటి? నువ్వు నా ఫ్రెండ్ అనుకునే నేను నీతో అన్ని విషయాలు చెప్పాను. ఐ థాట్ యువర్ మై ఫ్రెండ్. కానీ నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని డైరెక్ట్గా మిషన్లోకి వచ్చావు. ఇప్పుడు ఎందుకు దీన్ని ఒక సమస్య చేయాలనుకుంటున్నావు? నువ్వు ఐఎస్ఏ సాధించలేకపోయారు, కాబట్టి నేను ఏఎస్ఏ కలిసి నీకు సాయం చేయడానికి ట్రై చేస్తున్నాం. నా హెల్ప్ అక్కర్లేదా? సరే, నువ్వే చూసుకో. యు నో వాట్, యాక్చువల్లీ మీటింగ్లో ఉన్నప్పుడు ఏదో అన్నావే. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. నాట్ జస్ట్ ఫర్ యూ, బట్ ఫర్ ఐఎస్ఏ అండ్ ఆల్ ఆఫ్ ఇండియా. మీ ఎబిలిటీస్ని ఇలా ఓవర్ ఎస్టిమేట్ చేయడం చాలా తప్పు. సర్లీ, నీకు నా అబిలిటీ గురించి తెలీదు, ఐఎస్ఏ గురించి తెలీదు. చీంకొవ్వలన్న పీక్కో, వెళ్ళి ఎవరినైనా సాయం అడుగు. కానీ మామ్ 100% ఇండియన్ అయి ఉండాలి. అమెరికానే ఛాలెంజ్ చేస్తున్నావా? కాదు, నా దేశాన్ని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరితోనూ ఛాలెంజ్ చేస్తున్నాను. గౌతమ్ కథ పూర్తయింది.
I'm dominating. నేను అరుస్తాను. తరచున కోపం వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఆల్ ఇన్ ఆల్ ఐమ్ పెయిన్ టు వర్క్ విత్. ఐ నో, బట్ ఐ వాంట్ యూ టు గో త్రూ దట్ పెయిన్. ఐ వాంట్ యూ టు సఫర్ వర్కింగ్ విత్ మీ మేఘన్, బికాస్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్ దెన్ మామ్ 100% ఇండియన్ మిషన్ అవ్వదు. మనం సాధించగలమని ఇండియాకి మెయిల్ చూడలేదా? మెయిల్ ఏమక్కర్లేదు, దట్స్ యూస్లెస్. వాంట్ యూ మేఘన్ ప్లీజ్. ఈమెయిల్ ఈమెయిల్ చూడలేదా? ఈమెయిల్. నిఖిల్ వాంట్స్ మీ టు వర్క్ విత్ యువర్ టీమ్. ఐఎమ్ వర్కింగ్ విత్ బోత్ ద టీమ్స్. అదే ఈమెయిల్ వచ్చింది. బట్ వాట్? స్పీచ్ అయిందంటే వర్క్ మొదలు పెట్టచ్చు. థ్యాంక్స్. 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 Okay guys, Megan is with us now. Huh? Please bring the designs. On the way. Ma'am. Yes. Show me. Yes, this one I'm talking about. These numbers don't match. We have to change them. Yeah, so we need to work on that, okay? That's most important. Because that's the most important. That's the problem, right? In connecting it to go out. I can understand. This one, isn't it? మెటీరియల్ సైజ్ పాయింట్ లో చూడండి. ఓకే ఫైన్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. కానీ సర్, మేము ఇది ప్రాక్టికల్ గా జరగదు. కానీ అంత పెద్ద బాక్స్ లో దాన్ని ఫిట్ చేయలేము. వెయిట్ నా తగ్గించగలం, మీరే చెప్పండి. వెయిట్ తగ్గించడానికి ఐడియా చెప్తున్నాను కదా. All this is useless. Everything is useless. Shit. ఏంటది? డిన్నర్. డిన్నర్? ఎందుకు మనం తింటున్నాం? న్యూట్రియన్స్ కోసమే కదా. భోజనం తింటేనే న్యూట్రియన్స్ లభిస్తాయా ఏంటి? పిల్స్ తీసుకుని లభిస్తాయి. న్యూట్రియన్స్ భోజనం లభిస్తాయా, పిల్స్ లభిస్తాయా? మనకి గ్యాడ్జెట్సే కావాలి, దాని కాంపోనెంట్స్ అక్కడ లేదు. డిజైన్ చదవలేదా? బయట నుంచి రప్పిద్దామా? కరెక్ట్ వెయిట్ లో దాని కెమెరా లెన్స్ దొరుకుతుందా? ఆఫ్ ది షెల్ఫ్ సోలార్ సెల్స్ కాక లిథియం ఐన్ బ్యాటరీ అవి దొరుకుతాయి. వీటన్నిటిని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి టెస్ట్ కూడా చేసాం. ఇప్పుడు అసెంబుల్ చేసి టెస్ట్ చేస్తే చాలు. దిస్ విల్ సేవ్ us a lot of time. ఓ యా, ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ గా ఉంటుంది. వి విల్ చెక్. రైట్. ఎలాగైనా మామ్ని రెడీ చేసి దాన్ని మార్స్కి పంపించి మన భారతదేశాన్ని గర్వపడేలా చేస్తాం. సో కార్ కంపెనీస్ అన్ని ఏం చేస్తాయి? పార్ట్స్ ని విడివిడిగా కొని ఒకే చోట అసెంబుల్ చేస్తాయి. మేము అదే చేస్తున్నాం. కానీ మేము కష్టపడం. ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర పార్ట్స్ కొని అన్నిటినీ అసెంబుల్ చేస్తాం. చెక్ దాట్ ఆల్సో. యా, విత్ దిస్ కెన్ డీల్ ఇట్ విత్. ఐమ్ ఓకే విత్. మరేం పర్లేదు. టైమ్ ఇస్ సెన్సిటివ్. మనం డెడ్లైన్ లోపు పూర్తి చేయకపోతే వాళ్ళు ప్రపోజల్ ని కూడా చూడరు. కొంచెం సౌండ్ తగ్గించండి. హలో మ్యామ్. ఆ స్పైరల్ స్ట్రక్చర్స్ వాట్? యా, వీటికి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ముందు డిజైన్ ని కరెక్ట్ చేయండి. ఎక్సలెంట్. Wonderful. This is gonna be so exciting. Gautam, I'm impressed. Oka nela mundu meer kanisa ee mission lo oka bhagam kuda kaadu, kani just 1 month lo
ఈ మిషన్కి కావాల్సిన గ్యాడ్జెట్స్ని మీరు డిజైన్ చేశారు. అండ్ ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా వెయిట్ లిమిట్కి లోబడి ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఐఎస్ఏ తాలూకు స్పేస్ వర్తి టెస్ట్ని పాస్ అయింది కూడా. కంగ్రాచులేషన్స్. ఇట్ వాస్ అ ఛాలెంజ్ సార్. థ్యాంక్ యూ మార్క్ సార్. దో ఐ మస్ట్ అడ్మిట్ యాజ్ మచ్ యాజ్ ఐ మీన్ అప్రిసియేషన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్, ఐఎస్ఏ మీ డిజైన్స్ని యూజ్ చెయ్యదు. ఎందుకంటే మా తరఫున యుఎస్లో ఉన్న ఏఎస్ఏ అథారిటీస్కి మా అపాలజీస్ని ప్లీజ్ కన్వే చేసేయండి. ఎందుకంటే మామ్కి మేము ఇప్పుడు మోష్మీ అండ్ వాళ్ళ టీమ్ డిజైన్స్నే యూజ్ చేయబోతున్నాం. వాంట్ టు లెట్ యు నో వీళ్ళు డిజైన్ చేసినవన్నీ వెయిట్ లిమిట్కి లోబడే ఉన్నాయి. అంతేకాకుండా ఐఎస్ఏ తాలూకు స్పేస్ వర్ది టెస్ట్ని కూడా పాస్ అయ్యాయి. అది మాత్రమే కాదు, మోస్ట్ ఇంపార్టెంట్లీ తను చేసిన డిజైన్స్ని ఏఎస్ఏ డిజైన్స్తో కంపేర్ చేసి చూసామంటే 17% మరింత ఎఫెక్టివ్గా ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ మోషమి, థ్యాంక్స్ టు యువర్ ఎఫర్ట్స్. మామ్ 100% ఇండియన్ మెషినే. మీరు దీన్ని కొంచెం స్టడీ చేయండి. వెన్ ఎ సైంటిస్ట్ ఇస్ బ్రేవ్, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. Yes, sir. మీ డెసిషన్కి మీరు రిగ్రెట్ అవుతున్నారా? ఒకవేళ మీరు ఓకే అంటే మేము మిమ్మల్ని మిషన్లో చేర్చుకుంటాం. మీరు ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీతోనే కదా ప్రూఫ్ అడిగారు, అవన్నీ ఇందులో ఉన్నాయి చూడండి. ఓ, పార్ట్స్ను క్రియేట్ చేయకుండా మార్కెట్ నుంచి కొన్నారు. ఈ విషయం కనుక ఢిల్లీకి తెలిసిందంటే ఈ మిషన్ ఓవర్ మార్స్. ఓవర్. సరే, కానీ ఈ ఐడియా ఆఫ్ ది షెల్ కాంపోనెంట్స్ నీకు ఎలా వచ్చింది? నేను ఇప్పుడు వర్క్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. వచ్చింది. క్లియర్గా చెప్పమ్మా, వాట్ వాస్ యువర్ ప్రాసెస్? ప్రాసెస్ ఏం లేదు, యూ హ్యావ్ ఎ ఫంక్షనింగ్ బ్రెయిన్, సిట్ అండ్ థింక్, ఐడియాస్ కమ్. రుచిగా, ఆఫ్ ది షెల్ఫ్ ఐడియా గురించేగా నువ్వు అడుగుతున్నావు? అవును, కానీ మేఘ నేను చెప్పట్లేదు. నో, యూ షుడ్ ఆస్క్ మీ నా, దట్స్ మై ఐడియా, ఐ షుడ్ నో. రియలీ, మీకు ఎలా ఐడియా వచ్చింది? నేను 36 hours వర్క్ చేశాను, తర్వాత టైర్డ్ అయ్యాను. అప్పుడు ఈఎంఐ చూశాను, మేఘన్ని డిన్నర్కి పిల్స్ తింటూ ఉంది. నాకు అప్పుడు ఆ ఐడియా తట్టింది. ఒకవేళ మనం ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ ఐడియా పాటిస్తే కనుక అన్నిటినీ అసెంబుల్ చెయ్యొచ్చని, టైం సేవ్ అవుతుంది కదా. మనం ఒకవేళ ప్రీ టెస్టెడ్ కాంపోనెంట్స్ని అసెంబుల్ చేస్తే వీ విల్ సేవ్ టైం. Yes, sir. Can we meet at the office by 9:30? Okay, sir. నేను 9:30 లోగా ఆఫీస్కి వచ్చేస్తాను. మోష్మిని కూడా రమ్మను. ఓకే సార్, నేను మోష్మికి ఇన్ఫార్మ్ చేస్తాను. సార్, అంతా బాగానే ఉందిగా? అదే నాకు తెలియాలి. ఆఫీస్లో ఏదో ఎమర్జెన్సీ మీటింగ్. సీ యూ. మోష్మి. Yes, sir. కలర్ కెమెరా పేలోడ్లో మనం ఎన్ని ఆఫ్ ద షెల్ కాంపోనెంట్స్ని యూజ్ చేసాం? సార్, మనం 319 ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ వాడాం. వీటిలో ఎన్నింటిని టెస్ట్ చేసాం? సార్, అన్నింటినీ టెస్ట్ చేసాం. నో నో నో, లెట్ మీ రీఫ్రేజ్ ద క్వశ్చన్. వీటిల్లో ఎన్ని ఆఫ్ ద షెల్ కాంపోనెంట్స్ని, గ్యాడ్జెట్స్ని కాదు, ఐఎస్ఏ ల్యాబ్లో టెస్ట్ చేసావని అడుగుతున్నాను. సార్, కాంపోనెంట్స్ అన్నిటినీ మ్యానుఫ్యాక్చరర్స్ టెస్ట్ చేశారు కదా. ఏ కాంపోనెంట్స్తో గ్యాడ్జెట్స్ని తయారు చేసామో వాటిని ఐఎస్ఏలో టెస్ట్ చేసాం. That means none of the components have been individually tested. But sir... And what's the case with the DIR payload? Same sir. Nandita? Sir. ఒకవేళ ప్రతి ఆఫ్ ద షెల్ కాంపోనెంట్ ని మనం ఇప్పుడు టెస్ట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? But sir, that's not required. బాల్ పాక్. Sir, 319 components అంటే easily 18 months. Which means... డెడ్ లైన్ని మనం మీట్ చేయలేము. థ్యాంక్ యూ. మోష్మి, యూ మే గో బ్యాక్ టు వర్క్. బట్ సార్, ఇది దట్ బి ఆల్.
థ్యాంక్ యూ. సార్, ఇస్ దేర్ ఎ ప్రాబ్లం? ఒక చిన్న టెక్నికాలిటీని గోఖలే సార్ చాలా పెద్ద ఇష్యూ చేయడానికి ట్రై చేశారు. ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ ఐడియా మిషన్ని ట్రాక్లోకి తీసుకొచ్చింది, కానీ గోఖలే సార్ ఆ టెక్నికాలిటీస్ని వాడి మిషన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. షిట్యా, వెన్ ఐ వాస్ క్రాకింగ్ ద ఐడియా నాకు అసలు ఎందుకని ఇది తోచలేదు. మీకెందుకు అనిపించలేదంటే అది మీ ఐడియా కాదు కాబట్టి. అంటే మీకది ఎందుకు అనిపించలేదంటే ఈ ఐడియాని క్రాక్ చేసింది మీరు కాదు. రియలీ? అయితే ఎవరు క్రాక్ చేశారు? హే, ఒక నిమిషం ఆగు. అంటే ఈ ఐడియా నీకొచ్చిందంటావా? మీకు నిజంగా గుర్తులేదా ఈ ఐడియాని మన ఇద్దరం కలిసి క్రాక్ చేశాం? మన ఇద్దరమా? వైల్ ఐ వాస్ బిజీ క్రాకింగ్ ద ఐడియా నువ్వు పిల్స్ తీసుకుంటూ ఉన్నావు. వెంకట్ వాస్ రైట్, యునో యు నాట్ ఎ టీమ్ ప్లేయర్. ఎందుకు మీరు టీమ్ని యూజ్ చేసుకుంటున్నారంటే క్రెడిట్ మొత్తం మీకే దక్కాలనుకుంటున్నారు. నువ్వు తెలివైన దానివే, కానీ అనవసరంగా మాట్లాడి ప్రాబ్లం చేయకు. ఈ ఐడియా నాది, అండ్ డోంట్ ట్రై టు స్టీల్ మై క్రెడిట్. ఈ ఐడియా ఎవరిదన్నది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ ఐడియా వల్ల ఈ మిషన్ ఆగిపోయేలా ఉంది. ఎవరో కలర్ కెమెరాలో ప్రొసీజర్స్ ఇర్రెగ్యులారిటీస్ గురించి ఢిల్లీకి కంప్లైంట్ చేశారు. వాట్? క్రిటిసిజం అనేది నాకు బాగా అలవాటైపోయింది కాబట్టి ఎవరేమనుకుంటున్నారో ఈజీగా జడ్జ్ చేయగలను. మోష్మీ, ముందు నీ ఆల్టిమీటర్ ఫెయిల్ అయింది, ఇప్పుడు స్ట్రాటజీ పోయింది, పాపం. హలో మిస్టర్ వర్ధన్. ఐఎస్ఏ వాళ్ళ ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్నల్ గా ఫిక్స్ చేయడం కుదరదా? సార్, అది మనం చేయగలం, కానీ అందుకు మనం లాంచ్ డేట్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. దట్స్ నాట్ అన్ ఆప్షన్. బట్ ఇప్పుడు సునీత మేడం గారు వస్తున్నారు, ఆవిడకి నేను ఇది చెప్పాల్సిందే. మాట్లాడిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. యా, థ్యాంక్ యూ సార్. సారీ నందిత. ఇప్పటిదాకా నువ్వు 1000 తప్పులు చేస్తుంటావు, బట్ నాట్ దిస్ వన్. ఈసారి తప్పు చేసింది వేరే ఒకరు, బట్ సాడ్లీ వాళ్ళు దీన్ని అంగీకరించడం లేదు. నీకు ఇది అర్థమైందా లేదా? ఈ లెటర్ ద్వారా నీకు ఐఎస్ఏకి ఒక ఫేవర్ చేశా. ఈ మామ్ని ఈ లిస్టులోంచి తీశారంటే ఎన్నో ఆపర్చునిటీస్ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఆ తర్వాత నువ్వు దాంట్లోనే కాన్సన్ట్రేట్ చేస్తావు. సార్, మామ్ మ్యాటర్స్. మామ్ అనే ఈ ఆపర్చునిటీని కేవలం టెక్నికల్ కారణాలతో మనం టర్మినేట్ చేయలేము. మామ్ ఒక ఆపర్చునిటీ, నేను దాన్ని డినై చేయలేదే, కానీ ఎవరికి యూస్ అవుతుంది? సర్, ఫర్ ఇండియా. చైనాని స్పేస్ రేస్లు ఓడించడానికి త్రూ మామ్ ఇండియా. చాలు మురళి, నేనే ల్యాబ్లో ఉన్న యంగ్ ఇంజనీర్ని కాదు నాతో చెప్పడానికి. నో సార్, ఐ డోంట్ మీన్. బట్ మామ్ అంటే ఏంటో నాకు తెలుసు. మామ్ ఒక ఆపర్చునిటీ ఫర్ డాక్టర్ మురళీధర్ అండ్ హిజ్ ఇంజనీర్స్ టు క్రియేట్ లెగసీ ఫర్ దెమ్సెల్వ్స్. సార్, ఏమంటారు? ఇండియా స్పేస్ బడ్జెట్ గురించి నాకు తెలుసు, చైనా గురించి కూడా తెలుసు. నీకు నీ పర్సనల్ ఇంజనీర్స్ కోసం ఇండియాని అవమానించడం అంటే అస్సలు కుదరదు. సో వాట్ ఆర్ యు సేయింగ్ సార్? ఐ నో యు ఆర్ బ్రిలియంట్ సైంటిస్ట్. ఆల్ యు నీడ్ హిస్ గైడెన్స్. దాన్ని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నీ గురించి ఆలోచించడం మానుకో, ఐఎస్ఏ దేశం గురించి ఆలోచించు. కార్పొరేట్ సెక్టార్స్తో కొలాబరేట్ చేయి, ఐఎస్ఏ ప్రాఫిట్ సెంటర్ చేయి. హలో నందిత. ఎస్ సార్. నేను గోఖలే సార్తో మాట్లాడాను, ఆయన కంప్లైంట్ వెనక్కి తీసుకోనని చెప్పేశారు. ఓకే సార్. మ్యామ్ నేను తర్వాత వస్తాను.
మ్యామ్, మనం ఆలోచించలేని కొన్ని విషయాల్ని తప్పకుండా ఆయన చూసుకుంటారు. విఘ్నాలు తీర్చేవాడు వినాయకుడు, తొలి పూజ కూడా ఆయనదే. సైంటిస్టులు ఎవరు దేవుణ్ణి నమ్మరు అంటారు తెలుసా, అదేవిధంగా దేవుణ్ణి నమ్మేవాళ్ళు సైంటిస్టుల్ని నమ్మరంటారు. కానీ మిషన్ ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పుడు సైంటిస్ట్ సమస్యని తీర్చడానికొచ్చారు విఘ్నాలు తీర్చే వినాయకుడు. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే దొరికిన సమాచారం ప్రకారం ఐఎస్ఏలో జరిగే ఒక స్కామ్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. దీని గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు మేఘా కౌశల్. ఇండియాలోని మిగతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లాగే ఐఎస్ఏ కూడా కరప్షన్స్ ఇంకా స్కాండల్స్ లో ఇన్వాల్వ్ అయ్యింది. మేఘా, ఏంటి స్కామ్? చాలా సింపుల్ స్కామ్. ఐఎస్ఏ యొక్క టాప్ మేనేజ్మెంట్ డాక్టర్ శరత్ గోఖలే కిక్ బ్యాక్స్ కు బదులుగా ఎంఎన్సీస్ ఇంకా సాటిలైట్ లాంచ్ చేయడం కోసం మన దేశంలోని సాటిలైట్స్ ఇంకా స్పేస్ మిషన్స్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. డాక్టర్ మురళీధరన్, వాట్ ఎ మాస్టర్ స్ట్రోక్. ట్రస్ట్ మీ మిస్టర్ వర్ధన్, ఐ హావ్ నో క్లూ ఇది ఎవరు ఎలా చేశారో నాకు ఇప్పటి వరకు. నిజమే, ఇదంతా మీ వల్ల కాదని నా మనసు నాకు ముందే చెప్పింది. నో ఫెన్స్, బట్ జరిగింది మన మంచిగా అనుకోండి. ఏమంటున్నారు సార్, ఇదెలా మన మంచికి అవుతుంది? ఐఎస్ఏ రెప్యుటేషన్ ని నాశనం చేసేసారు. దిస్ ఇస్ అన్ ఇన్స్టిట్యూట్. మీరేం దిగులు పడకండి, నేను సునీత మేడం గారితో మాట్లాడతాను. వి విల్ ఫిక్స్ ఎవ్రీథింగ్. ఓకే, దిస్ ఇస్ గుడ్ న్యూస్. కరప్షన్ అనే నిందని ఐఎస్ఏ మీద మోపారంటే మామ్ ని లాంచ్ చేయలేము. ఎలక్షన్లు జరిగేటప్పుడు కూడా ఢిల్లీలో ఎన్నో ప్రశ్నలు అడుగుతారు, కానీ ఢిల్లీ అందుకు సిద్ధంగా లేదు. ఎలా లాంచ్ అవుతుంది మీరే చెప్పండి. డాక్టర్ మురళీధరన్ కి కాల్ చేయండి, టెల్ హిమ్ ఈ మామ్ ని టైం కి లాంచ్ చేయాలి. ఐ కెనాట్ అఫోర్డ్ అనదర్ స్కాండల్. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. జస్ట్ అష్యూర్ హిమ్ ఢిల్లీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. Yes, ma'am. మ్యామ్, డాక్టర్ శరత్ గోఖలే గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ మామ్ గురించి. దీన్ని ఏం చేయమంటారు? ఇగ్నోర్ ఇట్. నేను ఐఎస్ఏ ఇంటర్నల్ పాలిటిక్స్ లో తలదూర్చను. ఆఫ్ కోర్స్ మ్యామ్. విఘ్నాలు తీర్చేవాడు వినాయకుడు అని అన్నానా, మీరే చూడండి, మామ్ ప్రాబ్లం ని సాల్వ్ చేశాడు. మామ్ ఇప్పుడు మార్స్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మ్యామ్, గుడ్ మార్నింగ్. మ్యామ్, ఈ ప్రాబ్లం ని కూడా కంట్రోల్ చేశారా? నేనా? నేనేం చేశాను? ఊరికి నటించకండి మ్యామ్. ఏమంటున్నావు? నాకేం అర్థం కావడలేదు. మీకు పొద్దునుంచి జరుగుతున్న ఏ విషయానికి సంబంధమే లేదా? అబ్సల్యూట్లీ నాట్. నేనెందుకు ఇవన్నీ చేస్తాను? నేను సైంటిస్ట్ ని మాత్రమే, జర్నలిస్ట్ ని కాదు. I want to say it again. Chandra Viman was delayed due to complex scientific reasons. మీ రెప్యుటేషన్ ని దెబ్బతీయాలని ఈ విధంగా చేస్తున్నారని మీకు అనిపిస్తుందా సార్? ఆ బిల్డింగ్ లో మంచి అంబిషియస్ టాలెంటెడ్ సైంటిస్టులు ఉన్నారు, అందరూ మంచి పేరు కోసం ప్రయత్నిస్తున్నారు. మనం పేరు తెచ్చుకోవాలంటే మిగతా వాళ్ళని నొక్కాలి కదా. మీరు ఇప్పుడు ఐఎస్ఐ చీఫ్ డాక్టర్ మురళీధర్ ని అటాక్ చేయబోతున్నారా? గోఖలే సార్ ఇంటర్వ్యూ చూసారా? ఆయన మన మిషన్ ని సాబోటాజ్ చేయడం కాకుండా ఐఎస్ఐ ని బ్లేమ్ కూడా చేస్తున్నారు. ఆయన పెద్ద మ్యాటరే కాదు, ఇట్స్ గాన్. అసలు సమస్య ఢిల్లీనే. ఢిల్లీ వాళ్ళ పనిని టైంకి పూర్తి చేయకపోతే మిషన్ మొత్తం పాడైపోతుంది. ఓఆర్ఎంకి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అవసరం. ఈ విషయాన్ని 11 మంత్స్ ముందే మనం ఢిల్లీకి మెన్షన్ చేశాం కదా. అవును, నువ్వు ఇన్ఫార్మ్ చేసావు, వాళ్ళు చదివారు. ఢిల్లీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? ది ఓన్లీ యాక్షన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఢిల్లీ ఈస్ నో యాక్షన్. మ్యామ్, మేము ఆల్రెడీ ప్రపోజల్ లో మెన్షన్ చేసినట్టు మేము ఆర్బిట్ రేజింగ్ మెన్యూవర్ అంటే ఓఆర్ఎం టెక్నిక్ ని యూజ్ చేసి మామ్ ని లాంచ్ చేయబోతున్నాం. విచ్ మీన్స్ మనం ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ని ఛానలైజ్ చేసి మామ్ ని ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి బయటకు పంపిస్తాం. ఈ విధంగా సాటిలైట్ ఎర్త్ ని 5 సార్లు ఆర్బిట్ చేస్తుంది. అండ్ వన్స్ డ్యూరింగ్ ఎవ్రీ ఆర్బిట్ మనం సాటిలైట్ ఇంజిన్ ని ఫైర్ చేస్తాం. అలా చేస్తే ఎర్త్ నుంచి సాటిలైట్ ప్రతిసారి కొంచెం దూరం ఆర్బిట్ చేస్తుంది టిల్ ఇట్స్ ఫైనలీ అవుట్ ఆఫ్ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్. అండ్ మామ్ ఇస్ ఆన్ ఇట్స్ వే టు మార్స్. ఐఎస్ఏ ఢిల్లీ నుంచి ఏం కోరుకుంటుంది? ఈ సాటిలైట్ ఎర్త్ ని ఆర్బిట్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం కంటిన్యూస్ గా సాటిలైట్ ని కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రమ్ యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ ద పెసిఫిక్. అందువల్ల న్యూఢిల్లీ ఇప్పుడు ఈ కంట్రీస్తో కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇండియన్ నేవీ కూడా వాళ్ళ 2 ఓడల్ని
స్పెసిఫిక్లో డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఇస్ వెరీ ట్రిక్కీ మ్యాటర్ మిస్టర్ మురళీధరన్, అండ్ ఫారెన్ మినిస్ట్రీ ఇప్పుడు మన చేతుల్లో లేదు. అయినప్పటికీ మిస్టర్ వర్ధన్ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు. అలా చూస్తే త్వరలోనే మనకు మంచి దారి దొరుకుతుంది. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ దాట్ మిస్టర్ వర్ధన్ గోయింగ్ టు డూ హిస్ అబ్సల్యూట్ బెస్ట్. హాంట్ యూ? Yes, ma'am. That's awesome. Chala, do the best that you can. Yes, ma'am. All right. Thank you. Thank you. Thank you very much. I'm sorry, Mr. Muralidharan. ఈ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఇక్కడి నుంచి చేయడం కుదరదు. కాదు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో నాకు బాగా తెలుసు. చాలా లేయర్స్ దాటాలి, ఇంటర్నల్ పాలిటిక్స్, ఛాన్సే లేదు. ఈ కోఆర్డినేషన్ మీలో మీరే మాట్లాడుకోవాలి. ఐ గెట్ ఇట్, బట్ నేవల్ షిప్స్ మీ కంట్రోల్లోనే కదా ఉన్నాయి. సార్ ప్లీజ్, నేను అది చూసుకుంటాను. రెండు షిప్స్ని పసిఫిక్ డిప్లాయ్ చేస్తాను. మ్యామ్, మానిటరింగ్ స్టేషన్ లేకుండా లాంచ్ చేయడం కష్టం. ఐ జస్ట్ న్యూ ఇట్. ఢిల్లీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని పాటించరు. మాష్మి, ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీతో నేను ఒకసారి మాట్లాడినా. ఓకే, గో అహెడ్. ఓకే గౌతమ్, ఏఎస్ఏతో నీకు కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, నువ్వు వాళ్ళతో మాట్లాడు. ఓకే. నిఖిల్, ఇండోనేషియా. షూర్. నేను సౌత్ ఆఫ్రికా హ్యాండిల్ చేస్తాను. లెట్స్ డూ ఆర్ బెస్ట్. మన దగ్గర 30 రోజులే ఉంది. ఓకే. పెసిఫిక్ సంగతి ఏంటి? ఢిల్లీ. డోంట్ వరీ మోష్మి, మిస్టర్ వర్ధన్ హ్యాండిల్ చేస్తారు. కమాన్ గైస్, లెట్స్ డూ దిస్. ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే రోజు చేసిన అనౌన్స్మెంట్ వల్ల ఐఎస్ఏ మాత్రం కాదు, దేశం మొత్తం ఈ రోజు కోసమే ఎదురు చూస్తోంది. ఈ రోజు మన ఐఎస్ఏ వాళ్ల ఆర్బిటర్ మిషన్ టు మార్స్ ని లాంచ్ చేసేటప్పుడు ఈ లోకం దృష్టి మన దేశం మీదే ఉంటుంది. ఏమైంది? I'm sorry, continue. So ma'am, here is of that the divisions. పసిఫిక్ ఓషన్లో అన్సీజనల్ స్టార్మ్స్ రావడం వల్ల నేవీ షిప్స్ సరిగ్గా కాంటాక్ట్ పొజిషన్కి రాలేకపోయాయి. సో అందువల్ల మనం ఈ రోజు లాంచ్ని అబాండన్ చేయాల్సి వస్తుంది. అలా అయితే మన మిషన్? మీరు వినే ఉంటారు నెవర్ సే నెవర్ అగైన్ అని. అదేవిధంగా మన నమ్మకాన్ని కోల్పోకూడదు. బట్ యాజ్ ద సిచ్యువేషన్ స్టాండ్స్ రైట్ నౌ, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్, Mom is dead. Mana mission over Mars. Mars ku velladu. Mee andarni manaspoorthiga kshamaapana adugutunanu. నిన్న నేనే నెవర్ సే నెవర్ అగైన్ అని చెప్పి వెంటనే మన ఓటమిని ఒప్పుకున్నాను. థ్యాంక్ఫుల్లీ నందిత అండ్ ఆ టీమ్ నేను చెప్పింది విన్నారు, కానీ నేను చెప్పిన విషయాన్ని వాళ్ళు అంగీకరించలేదు. అందువల్లే ఇప్పుడు మామ్ స్టిల్ హ్యాస్ హోప్. నందిత, నిన్న జరిగిన దానికి మనం కారణం కాదు, కానీ ఈరోజు ఇప్పటి నుంచి 5th November 2013 వరకు ఏం జరిగినా మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇదే కొత్త లాంచ్ డేటా? ఇట్ క్యాన్ బి. మనం మన ఇంటర్నేషనల్ పార్ట్నర్స్తో రీకనెక్ట్ చేయాలి, రీకొలాబరేట్ చేయాలి. సార్, మనం పెసిఫిక్కి మన షిప్స్ని మళ్ళీ పంపించాలి. అబ్సల్యూట్లీ. నందిత, మన దగ్గర సరైన ప్లాన్ లేదు. వీ హ్యావ్. నిఖిల్, నిన్న జరిగిందంతా ఒక పీడ కళ అనుకోండి, బట్ థ్యాంక్ఫుల్లీ ఫర్ అస్ నీతోకి ఆ కళ 6 నెలల క్రితమే వచ్చింది. మ్యామ్, నన్ను వచ్చిన కళలాగా లాంచ్ డేట్ని మనం మిస్ చేసామంటే? నీతో వీ నీడ్ ఎ ప్లాన్ బి ఇన్ ప్లేస్. ఎస్ మ్యామ్. And we must remember,
ఇది జస్ట్ ఒక ప్లాన్ మాత్రమే, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడమే చాలా కష్టం. Our ASA is not Tesla. We can do it that fast. I bet you can, Mark. Think of it as a challenge. And for a change, you might be on the winning side. Ouch. Burned. So? I'll see what I can do. Actually, I'll do it for you, Mom. You're the best. Thank you. ఏమైంది? హి లైక్ స్టార్ ట్రెక్ నాట్ స్టార్ వార్స్. ఆయన హెల్ప్ చేస్తారా లేదో కనుక్కో. ఆ ఆయన ఎప్పుడో ఈ మిషన్ కి ఓకే చెప్పేశారు. గాడ్, లాంచ్ క్యాన్సిల్ అయిందనే నేను అనుకున్నాను. క్యాన్సిల్ అవ్వలేదు సార్, మేము లాంచ్ ఎలక్షన్స్ కి కొంచెం దగ్గరలో ఉంటే బాగుంటుంది అనుకున్నాం. మీరు పాలిటిక్స్ మాట్లాడుతుంటే వినడానికి బాగుంది మురళీధరన్. సరే, అయితే ఇప్పటికి మీకే అర్థం అయి ఉంటుంది ఈ మామ్ మా అందరికి ఎంత ముఖ్యమని. ఫైన్, ఐల్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్. థ్యాంక్ యూ. We are 1 hour 30 minutes away from the launch. All stations standing by due to bad weather. Murali, inta varsham lo launch avadu. I think he should call it off. Launch avadante em artham? Ee sari successful ga launch cheyalani ads book chesam. మ్యామ్, ఇంత వర్షం కురుస్తున్నప్పుడు లాంచ్ చేశామంటే తల మీద ఉన్న మేఘాలనే మీరు ప్రెడిక్ట్ చేయలేకపోయారు. మార్స్ కి ఎలా వెళ్తారు? మనది స్పేస్ ఆర్గనైజేషన్ అని బయట చెప్పకండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇదే కదా మీకు అప్పుడు చెప్పాను మేడం. ఈస్ కోఆర్డినేట్ విత్ మెడ్ డిపార్ట్మెంట్ నాట్ పార్ట్ ఆఫ్ ద లాంచ్ ప్రోటోకాల్. ఆస్క్ హిమ్. మమ్మల్ని చూస్తే వెళ్ళకూడదు అవుదా? లాంచ్ సైట్ స్టేటస్ కన్ఫర్మ్ అండ్ ద షవర్స్ ఆర్ స్టిల్ ఆన్. మిషన్ డైరెక్టర్ టు రేంజ్ ఆపరేషన్ డైరెక్టర్ అండ్ ఇట్ ఇస్ స్టిల్ ఆన్. సర్, లాంచ్ సైట్ నుంచి ఫోన్ వచ్చింది. ఎస్, వర్షం వస్తుందని నాకు తెలుసు. డూ నాట్ స్టాప్ ద కౌంట్ డౌన్. ఐ రిపీట్, డూ నాట్ స్టాప్ ద కౌంట్ డౌన్. మీరు ఏం చేస్తున్నారు డాక్టర్ మురళీధరన్? వెదర్ కారణంగా మిషన్ అబౌట్ అయితే పర్వాలేదు, ఫెయిల్డ్ మిషన్ యాక్సెప్ట్ చేయడం కుదరదు. నా టీం మొత్తం 18 నెలలు ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు. న్యూఢిల్లీ కనీసం ఇలాంటప్పుడు ఓ 30 నిమిషాలు వెయిట్ చేయలేదా? హలో లాంచ్ సైట్, మిస్టర్ శివన్, నందిత, నేను లాంచ్ సైట్ కి కాల్ చేసి మాట్లాడాను, అక్కడ వర్షం పడుతుంది. నేను సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నానని నేను అనుకోవచ్చు, కానీ ఒక్క నిమిషం నేను చెప్పేది విన్నావంటే. షట్ అప్ రోష్ని. నందిత, ట్రస్ట్ మీ, బట్ టుడే ఇట్ ఇస్ డిఫరెంట్. నేను ఆంబిషన్ కోసం మాట్లాడట్లేదు, ఈ వర్షాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. లాంచ్ సైట్ లో తుఫాన్ ఏమీ లేదు, వర్షం మాత్రం పడుతుంది. కరెక్ట్ సర్, వర్షం ఇంకా తగ్గలేదు. హౌ లాంగ్ కెన్ యు వెయిట్? 150 సెకండ్స్ తర్వాత మిషన్ అబార్ట్ చేయడం కష్టం సార్. So we have 60 seconds to take a call, right? Yes, sir. మీరు ఒక గంట టైం అడిగారు, అది కూడా మేము ఇచ్చాం. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? జస్ట్ కాల్ ఇట్ ఇన్. అబౌట్ ద మిషన్ డాక్టర్ మురళీధరన్, జస్ట్ అబౌట్ ద మిషన్. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? జస్ట్ కాల్ ఇట్ ఇన్. అబౌట్ ద మిషన్ డాక్టర్ మురళీధరన్, అబౌట్ ద మిషన్. డూ ఇట్ ప్లీజ్. హలో సార్, అబార్ట్ చేయడానికి 30 సెకండ్సే ఉంది సార్. లేదు, ఒక నిమిషం. వాట్ ఆర్ యు డూయింగ్? సార్ ప్లీజ్, మిషన్ ని అబార్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాస్ పర్ లాంచ్ ప్రోటోకాల్, ESLV సక్కగా సేఫ్ గా ఉంది. అంటే మనకి ఆపద లైట్నింగ్ వల్ల మాత్రమే? అది ఈ రోజు జరగదు. ఆర్ యు ష్యూర్ ఆఫ్ దిస్? Yes sir, I have checked. So please sir, we are going for the launch. I repeat, we are going for the launch. Mom is going to Mars. Yes. Mom is going to Mars. All stations, mission director has given authorization for the launch. I repeat, mission director has been given authorization for the launch.
Giving set for your emission. Copy that. ESLV's main engine is ready to launch. There's no thunder. Check the level of signal frequency. Confirming FTSS. All unit are launched to be going on. Final launch. I repeat that we are going to launch the mission. We will confirm mission. 45 seconds for the start. 550 is green. Copy that. 550 is standing green. By BSA applying. Copy that. Minus 30 seconds. Roger. All set to move on now. We have to going to launch the set mission. Repeat all frequencies. All the frequencies are set. And ESLV launches in 5. Climbs to proceeding. 4. Sequence around. 3. Ready to go. 2. 1. 0. And it lifts up. We have a liftoff. The mission has been lifted up successfully. The mission climbs going as well as. Director to range operation, director to sequences. All submissions are over. The rocket has been past the clouds. Launch 15 is a safe launch. Launch 14 is a safe launch. It has crossed the orbit and it's quickly moving towards the Mars. The altitude, the frequency, everything is set and it's clear. It's a successful launch. Job. Very well done. Very well done. Very well done. Congratulations, sir. Good job. Thank you. Congratulations. మీరు చెప్పారు కదా పైవాడు అక్కడ ఉన్నాడని. అతన్ని మన సైన్స్ ఓడించింది. Don't speak too soon. ఇంకా 622 మిలియన్ కిలోమీటర్స్ దాటి వెళ్ళాలి. లాస్ట్ కిలోమీటర్, లాస్ట్ సెకండ్, లాస్ట్ స్పేస్ మెన్యూవర్లో కూడా తప్పు జరిగే అవకాశం ఉంది. ఏవైనా జరగచ్చు. 9 నెలల క్రితం మేము ఈ మిషన్ని ప్రారంభించినప్పుడు ఈ నిమిషం కోసమే ఎదురు చూసాం. చాలా భయపడ్డాం. అన్ని పోగొట్టుకున్నాం. ఐ థింక్ వీ హ్యావ్ లాస్ట్ సాటిలైట్. ఇదంతా ఎందుకు? నీ మొండితనం, నీ ఈగో కోసమా? ఇది ఎలా జరిగింది స్వామి? ఫోర్త్ రెవల్యూషన్ లో ఇంజన్ రెస్పాండ్ అవ్వలేదు సార్. అంటే ఏంటి అర్థం? సాటిలైట్ ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ దాటి వెళ్ళలేకపోయిందా? ఇప్పుడు ఇంకే ఆప్షన్స్ ఉన్నాయి. హానెస్ట్లీ ఇప్పుడు మనకి ఏ మార్గం లేదు సార్. గాష్. ఒక మార్గం ఉంది సార్. నీతో సార్, 5th రెవల్యూషన్ లో మన ఇంజిన్ ని ప్రీ ప్లాన్ రెవల్యూషన్ వరకు పంపించొచ్చు. బట్ దట్ వోంట్ బి ఎనఫ్. కరెక్ట్. అందుకే ఇంజిన్ ని మళ్ళీ ఇంకోసారి ఫైర్ చేయాలి. దానికి ఫ్యూయల్ కావాలి కదా. ఫ్యూయల్ ఉంది సార్. ఆ ఫ్యూయల్ మామ్ కోర్స్ కరెక్షన్ కోసం. ఒకవేళ టెలిమెట్రీ టీమ్ కరెక్షన్ లో తప్పుంటే అప్పుడు మామ్ దారి తప్పిపోతుంది. అప్పుడు ఆ ఫ్యూయల్ ని యూస్ చేసి మామ్ ని సరైన మార్గంలోకి తీసుకొస్తాం. నా కాలిక్యులేషన్స్ లో ఎలాంటి ఎర్రర్ లేదు సార్. సార్, దిస్ ఐడియా నాట్ వర్కబుల్. ఏ ఒక సాటిలైట్ నైనా సరే 22 మిలియన్ల కిలోమీటర్ల దూరాన్ని కోర్స్ కరెక్షన్ చేయలేం సార్. స్వామి, మీ అప్రిహెన్షన్స్ అన్ని వ్యాలిడ్ గానే ఉన్నాయి. ఒకవేళ కోర్స్ కరెక్షన్ చేయాల్సి వచ్చి మన దగ్గర ఫ్యూయల్ లేకపోతే మామ్ విల్ ఫెయిల్ ఇన్ డీప్ స్పేస్. కానీ మనం కోర్స్ కరెక్షన్ ఫ్యూయల్ ని ఆదా చేయడానికి 6th బర్న్ ని చేయకుండా ఉంటే దెన్ సాటిలైట్ ఎర్త్ గ్రావిటేషన్ ఫీల్డ్ ని వదిలి బయటికి వెళ్ళనే వెళ్ళదు. అండ్ మామ్ ఇన్ దాట్ కేస్ విల్ ఫెయిల్ ఆన్ ఎర్త్. అయితే మీరు యాక్చువల్లీ ఐ ఫుల్ ఫెయిత్ ఇన్ ది ఎబిలిటీ ఆఫ్ ఇండియన్ డెలివరీస్ టీమ్. Thank you. Fifth revolution has been planned. One extra revolution to exit. ISA will follow the protocol suggested by Neetu. Thank you, sir. ఈ మురళికి అసలు ఏమైంది? ఇంకేమో సార్, 612 మిలియన్ కిలోమీటర్లు దాటి వెళ్తుందట. వితౌట్ ఎనీ కోర్స్ కరెక్షన్? కోర్స్ కరెక్షన్ కి ఫ్యూయల్ లేదుగా. హి హస్ లాస్ట్ ఇట్. ఐ థింక్ ఐఎస్ఏ నీడ్స్ ఏ న్యూ చీఫ్. ఆర్ మేబీ ఓల్డ్ వన్ సార్. అరే అదేం కాదు, అందుకు అసలు ఛాన్సే లేదు. ప్రోటోకాల్ అనే ఒక విషయం ఉంది కదా. ఒకవేళ అది వెళ్ళిందంటే? ఏమంటున్నా మామ్, 622 మిలియన్ కిలోమీటర్స్ దాటిందంటే మార్స్ వరకు కోర్స్ కరెక్షన్ లేకుండా వెళ్ళిందంటే? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఒక సైంటిస్టేగా? అడ్మిట్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు కాబట్టి. నేను సైంటిస్ట్నే సార్, సైంటిస్ట్ గానే ఉంటాను, ఒక లాయల్ ఇండియన్ గా ఉంటాను. ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అలా కాదు, ఇండియా ఓడిపోబోతుందని మీరు ఇలా సంతోషిస్తూ ఉంటే మీరు ఇండియన్స్ అని చెప్పుకునే అర్హత లేదు.
భారతమాతకి జై. వీడికి ఏమైంది సార్? ఎవడికి తెలుసా? మామ్కి అవసరం అవ్వచ్చని ఎక్స్ట్రా ఇంజన్ బర్న్ డిసిషన్ని తీసుకున్నాం. ఇందువల్ల మామ్కి ఎక్స్ట్రా లైఫ్ లైన్ దొరికింది, కానీ దానికోసం మేము మొత్తం ఫ్యూయల్ని పోగొట్టుకున్నాము. మరో మార్గం లేదు, మనం ఛాన్స్ తీసుకోవాలి. మామ్ని ఎర్త్ నుంచి పంపాల్సిన టైం వచ్చింది. స్వామి, ఫైర్ ది ఇంజన్. ఇంజిన్ ఫైర్ అయిందా సార్? 112 సెకండ్స్ చాలు. తెలుసు. మామ్ ఎర్త్ నుంచి వెళ్ళిపోయిందని అందరం సంతోషపడ్డాం, కానీ ఇంకా 622 మిలియన్ కిలోమీటర్స్ దాటాలి. ఈలోగా ఏవేం జరుగుతాయో ఎవరికి తెలుసు, కానీ ఆ భయాన్ని మేమెప్పుడు చూపించుకోలేదు. మామ్ 622 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం చేసి మార్స్కి వెళ్ళి చేరుతుందా లేదా అన్నది ఈరోజు తెలిసిపోతుంది. 9 నెలలుగా మామ్ ఇంజన్ స్పేస్లో నిద్రపోయింది. ఈరోజు మేము దాన్ని లేపాలి. అండ్ ఫ్యూవెల్ లేకపోయినా పర్వాలేదు. మా నమ్మకం నిజమవుతుందా లేక భయం నిజమవుతుందా అది తెలుసుకునే మొదటి అవకాశం ఈరోజు వచ్చింది. రిక్వెస్టింగ్ పర్మిషన్ టు గో ఫర్ టెస్ట్ బర్న్ సర్. పర్మిషన్ గ్రాంటెడ్. షార్ట్ బస్ట్ చేయండి, 3 సెకండ్స్ ఆర్ లెస్. మన దగ్గర అంత ఫ్యూల్ లేదు. ఐ నో మై జాబ్ మిస్ నీతు. ఫీడ్బ్యాక్ సిగ్నల్ దొరకలేదు. అలా అయితే ఇంతవరకు మనం ఇచ్చిన కమాండ్ సిగ్నల్స్ మామ్కి రీచ్ అయ్యిండు. Mom was alive and so were all the gadgets aboard. Everything was perfect. Meevu kashtapadi prayatninchadam valla ee roju Mars-ki cherukunnam. Adi etuvanti course correction lekunda ee rendellallo ee roju meevu happy ga unnamu. Etuvanti tappu jaragadanna namakanto. Kani meevu pedda tappu chesamanna sangathi appudu maaku teliyaledu. Sare, due date eppudandi? రజత్ 14 అక్టోబర్ అని చెప్పారు, బట్ లెట్స్ సీ, అప్పుడే తెలుస్తుంది. అంటే మామ్ టేక్ ఆఫ్ అవ్వగానే నువ్వు మామ్ అయిపోదామని డిసైడ్ అయ్యావా? మార్గశిర షష్ఠి యమగండం, 11 జాన్, 12:33 AM. వాట్, వావ్, నువ్వు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తావా? స్వామి అండ్ టీమ్ సిస్టమ్ని రీబూట్ చేసి ఉంటారు. రిలాక్స్ మోష్మి, అన్ని సిస్టమ్స్ని ఫస్ట్ డే లాంచ్ తర్వాత మేము రీబూట్ చేసాం. స్వామి నాకు మెయిల్ కూడా పంపించారు. ఓకే. మై గాడ్, మనం అనుకున్నట్టే జరిగింది. మన స్వామి అండ్ టీమ్ లాంచ్ డేట్ మారిన తర్వాత సిస్టమ్ని రీబూట్ చేయలేదు. మాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేయాలి. అందుకు చాలా టైం పడుతుంది. మోషన్ ఎంతసేపు? తెలీదు. తెలీదంటే ఏంటి అర్థం? 1 వారం, 10 రోజులు, 1 నెల? 12 నుంచి 14 గంటలు అవ్వచ్చు. సరే, అయితే పద, నువ్వు మ్యాథ్స్ అయ్యి, నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను. మాస్ ఆర్బిట్ ఇన్సెషన్ని మనం రీక్యాలిక్యులేట్ చేయాలి. హామన్ టెలిమెట్రీ ఇంజనీరింగ్ బుక్ ఇవ్వండి. Like I said earlier, sir, mom might have a roundup error.
ఇది మీరు ఎలా సస్పెక్ట్ చేశారు? Can you please explain? సర్, మనం సిస్టమ్స్ ని రీబూట్ చేసి మన క్యాలిక్యులేషన్స్ ని అక్టోబర్ 28 అంటే ప్రపోజ్డ్ లాంచ్ డేట్ ఆధారంగానే చేసాము, కానీ అది క్యాన్సిల్ అయింది. మనం నవంబర్ 5 నే లాంచ్ చేసాం, కానీ చేంజెస్ కి తగ్గట్టుగా సిస్టమ్ ని మనం రీబూట్ చేయలేదు, క్యాలిక్యులేట్ కూడా చేయలేదు. సర్, నేను ఎందుకు సిస్టమ్ ని రీబూట్ చేయలేదంటే, ఎందుకంటే సిస్టమ్ 6 నెలలకు ఒకసారి రీబూట్ చేయాలి సార్. రీకాలిక్యులేషన్ ప్రకారం చూసామంటే మన సిస్టమ్ రీకాలిక్యులేట్ చేసింది, మన సిస్టమ్ ఎటువంటి చేంజ్ ని సజెస్ట్ చేయలేదు. అయితే మన సిస్టమ్ కన్నా మిస్ మోష్నీకి బాగా ఎక్కువ తెలుసా? ఐమ్ సారీ సార్, బట్ యా, మన కంప్యూటర్స్ ఖచ్చితంగా ఎలిమెంటరీ మిస్టేక్ చేసుంటాయని అనిపిస్తోంది. దాన్ని మనం వెంటనే కరెక్ట్ చేయాలి సార్. షుడ్ వి జస్ట్ డూ? మేబీ అది తప్పై ఉండొచ్చు. ఇది పట్టుకో, కాస్త ఇట్రా. ఓకే, అండ్ దెన్ ఆబ్వియస్లీ దిస్ చేంజెస్. ఇది తప్పనే అనిపిస్తోంది. ఓకే ఓకే, ఆయ్ ఓకే సార్. లాంచ్ డేట్ షిఫ్ట్ అయినందువల్ల మామ్ ట్రాజెక్టరీ కూడా షిఫ్ట్ అయింది. 0.000568000072 డిగ్రీస్ ఎగ్జాక్ట్లీ, అండ్ దట్స్ 12 డెసిమల్ పాయింట్స్. విషయం ఏంటంటే మన సిస్టమ్స్ 10 డెసిమల్ పాయింట్స్ ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాయి. కానీ బియాండ్ 10 డెసిమల్ చేంజెస్ ఆర్ నెగ్లిజిబుల్ సార్. మనం ఈ సిస్టమ్ నే చంద్రయాన్ అప్పుడు సక్సెస్ఫుల్ గా యూస్ చేసాం. మూన్ 0.3 మిలియన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది, అండ్ మార్స్ 622 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. డిస్టెన్స్ 2000 రెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు డిస్టెన్స్ వేరియేషన్ కూడా 2000 రెట్లు ఎగ్జాజరేట్ అవుతుంది సార్. మనల్ని మూన్ కి ఏ సిస్టమ్ తీసుకువెళ్ళిందో అదే సిస్టమ్ మార్స్ కి ఎలా తీసుకువెళ్ళగలదు? ఎగ్జాక్ట్లీ. యు కాంట్ బి సీరియస్ సార్. మీరు వీళ్ల మీద ఆధారపడి వరల్డ్ లో సెకండ్ ఫాస్టెస్ట్ కంప్యూటర్ ని అనుమానించకండి. 132.6 సెకండ్స్ సర్. 1 కంగారు పడక. మన మామ్ ని మార్స్ తో ఆర్బిట్ చేయాలంటే మామ్ ఇంజిన్ ని 132.6 సెకండ్స్ మనం బర్న్ చేయాలి సర్. సూపర్ కంప్యూటర్ క్యాలిక్యులేషన్ కన్నా 1.2 సెకండ్స్ ఎక్కువగా ఉంది. yes sir. Sir, this could mean mom orbiting Mars or crashing into it. Yes, exactly. ఈ 1.2 సెకండ్స్ ఏ డిసైడ్ చేస్తాయి ఇండియా చైనా ని స్పేస్ రేస్ లో ఓడించగలదా లేదా అన్నది. ఏ శాటిలైట్ నైతే ఐఎస్ఏ మార్స్ గ్రహానికి పంపించారో దాని ఆర్బిటర్ ఇన్సర్షన్ ఈ రోజు జరగబోతోంది. మేము ఇప్పుడు ఐఎస్ఏ నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం. ఐఎస్ఏ ఇంకా టీవీలో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఐఎస్ఏ మిషన్ టు మార్స్ శాటిలైట్ మామ్ ఈ రోజు మార్స్ ని ఆర్బిట్ చేయడానికి ప్రయత్నం చేయబోతోంది. ఒకవేళ ఇందులో సఫలీకృతం అయ్యారంటే మన ఇండియా ఒక కొత్త లక్ష్యాన్ని ఛేదించినట్టే. ఎందుకంటే ఏ దేశము కూడా మొదటి ప్రయత్నంలో ఇలాంటి లక్ష్యాన్ని సాధించలేదు. దీన్ని చూడడానికి మన పిఎం ఈ రోజు ఐఎస్ఏకి వచ్చారు. ఇదే డీడే. 18 నెలలు 130 కోట్ల మంది ప్రజలు కన్న ఒక అద్భుతమైన కల ఈ రోజు ఈ క్షణం నెరవేరబోతోంది. మామ్ మార్స్కి దగ్గరయ్యే సమయం ఆసన్నమైంది, అండ్ ఈ ప్రపంచం అంతా మామ్ అండ్ ఐఎస్ఏ మీదే నమ్మకం ఉంచింది. హానర్ మన దేశానికే. ఈ రోజు మనం చైనాని ఓడించబోతున్నాం కదా, ఓడించొచ్చు కదా. తప్పకుండా సార్, అబ్సల్యూట్లీ. రండి. మోష్మి, బర్న్ టైం డిసైడ్ అయిందా? ఇంకా చెప్పలేదు. చెప్పారు. ఏమని? 132.6 సెకండ్స్. సర్ హాస్ డిసైడెడ్ టు గో విత్ ఆర్ క్యాలిక్యులేషన్స్. గుడ్ జాబ్. ఒకవేళ ఈ మిషన్ లో ఓడిపోతే దీని అన్నిటికీ మీరే కారణం. ఏ కమ్. Time for Mars orbit insertion, 26 minutes. PSOC P starts. EB display recorder. RBS recording running. Engine burst starting in 20 minutes. ఇది మనకి సూపర్ కంప్యూటర్ కి జరుగుతున్న పోటీ. టైం ఫర్ మార్స్ ఆర్బిట్ ఇన్సర్షన్ 14 మినిట్స్. Mars orbit insertion 9 minutes. 2 minutes.
7 seconds. All station hold back. 10 seconds. 9 8 7 6 5 4 3 2 1 0. No signal from mom. Minus 30 seconds. No signal yet. ఇప్పుడు ఏమైంది సార్? సిగ్నల్ దొరకలేదు సార్. సిగ్నల్ దొరికింది? లేదు, దొరకలేదు. మనం తప్పు చేసామా? మన వల్లే మిషన్ ఫెయిల్ అయిందా? సిగ్నల్ రాలేదు, ఫ్లైబై అయి ఉంటుంది. ఆర్బిటర్ మిషన్ అంతా విడవల కాదు. వీళ్ళు కలిసి మన మిషన్ని నాశనం చేశారు. ఈరోజు మనం ఒక సాటిలైట్ మాత్రం కోల్పోలేదు. 70 సంవత్సరాల పరువు ప్రతిష్టను కోల్పోయాం. ఇది సహజమే. యూనో, ఏఎస్ఏ చేసిన మొదటి మిషన్ కూడా ఇలాగే ఫెయిల్ అయింది. Waiting for signal from mom. అమ్మ ఎప్పుడు బిడ్డని నిరాశపరచదు. అదే విధంగా మామ్ మమ్మల్ని గెలిపించింది. 18 నెలలు కష్టపడి 9 నెలలు ఎదురు చూసి మొత్తానికి మార్సికి మామ్ని పంపేశాము. ఇప్పుడు ఈ ప్రపంచం మమ్మల్ని భిన్నంగా చూస్తుంది. అండ్ థ్యాంక్స్ టు మామ్. ఇప్పుడు మేము మార్స్ నుంచి ఎర్త్ని చూస్తాము.